అందరి చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. దగ్గరగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి అందరి హల్లెలూయా. ఒకేసారి చిన్నపిల్లలు చెప్తారండి, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు అందరూ ఒకేసారి దగ్గర హల్లెలూయా చెప్పండి. చిన్నపిల్లలండి చెప్పాలి, చెప్పండి. రైట్, వెరీ గుడ్, చెప్పండి. స్టార్ట్ చేయండి, ఒకసారి దగ్గరగా చెప్పండి. వినప్పుడు అట్లా చెప్పాలి దగ్గరగా. ఇప్పుడు వివాహం అయిన స్త్రీలందరూ ఒకసారి చెప్పండి దగ్గరగా. సరే, ఇప్పుడు పురుషులందరూ చెప్తారండి, చెప్పాలి ఒకసారి దగ్గరగా. అందరు కలిసి ఒక 7 సార్లు హల్లెలూయా అని దగ్గరగా చెప్పండి. చెప్పండి, చెప్పండి దగ్గరగా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బహుశ్రేష్ఠమైన నామములో మరి కూడి వచ్చిన మీ అందరికీ, ఆలయ ప్రతిష్ఠత ఈ పండగకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరట శుభవందనాలు. అలాగే నన్ను ఇక్కడ ఆహ్వానించిన మరి ఈ మందిరపు సిఆర్ గారు జేమ్స్ గారికి, అలాగే సంఘ పెద్దలకి, కమిటీ వారికి, స్త్రీల సమాజం యూత్ వారికి, అలాగే ఇక్కడున్న గొప్ప గొప్ప సేవకులు వేదికను అలంకరించారు. అలాగే మరి అలాగే నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి గల కారణం మరి ఈ సంఘ సభ్యురాలైన ఎంచెర్ల కుమారి లాజర్, ఆ ఫ్యామిలీ ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపారు. ఆ కుమారి, ఆ సహోదరి యొక్క చెల్లి మా మందిరానికి వస్తారు కైకలూరులో. వాళ్ళ ద్వారా నేను ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే, ఇప్పటివరకు మనం కూర్చుని పాటలు పాడాం, ప్రభువుని ఆరాధన చేసాం. అలాగే మన మధ్య ఆత్మపూర్ణులైన దైవజనులు చాలామంది ప్రార్థన చేశారు, గ్రీటింగ్స్ తెలియజేశారు. ఒకసారి అందరూ లేచి నిలబడి ఒక చిన్న పల్లవి మనం పాడుకుని జీవంగల దేవుని యొక్క మాటలు మనం విందాం. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, లోకంలో ఉన్న కొట్టాలి చప్పట్లు కొడుతుండే సార్ మన అందరు. నా యేసు గొప్పవాడు, పడదాం అందరం మరొకసారి. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు గొప్పవాడు, యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు బలవంతుడు, పడదా రెండోసారి. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు బలవంతుడు, 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 నా యేసు బలవంతుడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు, లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు, నా యేసు శక్తివంతుడు, నా యేసు శక్తివంతుడు, నా యేసు శక్తివంతుడు, నా
యేసు శక్తివంతుడు. పాడదాం అందరం కూడా, ఎవరు మౌనం ఉండకూడదు, అంత నోరు తెరిచి పాడ. నా యేసు శక్తివంతుడు, నా యేసు శక్తివంతుడు, నా యేసు శక్తివంతుడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు బలవంతుడు. పాడదాం అందరం. లోక పడ దగ్గరగా స్వరం ఎక్కువ అందరు పాడు. నా యేసు బలవంతుడు, 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 నా యేసు బలవంతుడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు అంటే నా యేసు శక్తివంతుడు. గోరి లోకంలో ఉన్నవాడు పడల దగ్గర ఉచ్చి ఉన్న చప్పట్లు కొడుతూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు. చప్పట్లు కొడుతూ లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు. లోకంలో ఉన్నవాని కంటే అందరు చప్పట్లు కొడుతూ మనసారా నోరారా ఆత్మతో మనస్సుతో పాడుతూ పరిశుద్ధాత్మన యొక్క సన్నిధి మన మధ్య సంచరిస్తూ ఉండగా ఆత్మరూపైన దేవుడు ఒక్కొక్కరిని బలపరచబోతున్నాడు, ఒక్కొక్కరిని అభిషేకించబోతున్నాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు శక్తివంతుడు. లోకంలో ఉన్నవాని పడాలి నా యేసు శక్తివంతుడు, 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 నా యేసు శక్తి చప్పట్లు కొడుతూ అందరూ. నా యేసు శక్తివంతుడు, 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 నా యేసు శక్తివంతుడు చప్పట్లు కొడుతూ సర్వోన్నతునిక దేవుని శక్తి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద. శ్రీ పారా శబా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 బ
ఈ రాత్రి ఆలయ ప్రతిష్ట పండుగ ఉంది. యేసు సలోమోను మండపం మీద సంచరిస్తున్నప్పుడు ఒక్కొక్కరి మీద దేవుని ప్రభావం 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 బయలువెళ్ళబోతుంది. యేసు నామములో యేసు నామములో యేసు నామములో లోకంలో ఉన్న వాని కంటే అందరు రెండు చేతులు పైకెత్తి దగ్గరగా నాతో పాటు మాట చెప్పండి. లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు చెప్పండి. అందరు నోరు తెరిసి చేతులు పైకెత్తినాడు. లోకంలో అందరు దగ్గరికి ఇంకా దగ్గరక లోకంలో ఉన్న వాని కంటే నా యేసు గొప్పవాడు. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన యేసయ్య, నిత్య ఆశ్రయదుర్గమైన నా తండ్రి, నీకు వందనాలు. ఏ యోగ్యత లేని మాకు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి ఆయన కార్చిన రక్తము ద్వారా
మా పాపములన్నీ క్షమించి ఇంత గొప్ప కృపకు పాత్రుడుగా మీరు అనుగ్రహించినందుకు చూపినందుకు నీకు స్తోత్రాలు. గడిచిన ఆలయ ప్రతిష్ఠత పండగ దినం నుంచి ఈ ఆలయ ప్రతిష్ఠత పండగ వరకు నీ కృపలో మీరు మమ్మల్ని భద్రపరిచారు. మాకంటే బలవంతులు, ఆరోగ్యవంతులు, అంత చందాలు కలిగిన వాళ్ళు, పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళు, సమాజంలో ఎన్నో పదవులు అలంకరించిన వాళ్ళు ఈ దినము చూడక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. నాయన, బ్రతుకున్నానంటే నీ కృపే నీసయ్యా. తండ్రి, మేము జీవిస్తున్నామంటే నీ కృపే. ఈ సంవత్సర కాలంలో ఉదయాన్ని చూస్తున్న మనిషి సాయంత్రం కనిపించలేని భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం. ప్రతిరోజు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, క్షేమాన్ని అనుగ్రహించి మాకు మా కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచి వేసి మీరు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం కూడా ఈ ఆలయ ప్రతిష్ఠత పండగలో నేను నా కుటుంబంతో కలిసి ఈ విధంగా పాలు పొందడానికి కృప చూపాం. ఇది కేవలం నీ కృపే నాయన. ఈ మొదటి రోజు ఉదయకాల సమయంలో దైవ సేవకులు నిలబెట్టి మీరు మాట్లాడారు. ఈ మొదటి రాత్రి కూడా నా తండ్రి నీ ప్రత్యక్షత మా మధ్య అనుగ్రహించబోతూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు. ఏ విధము చేతనను ఏ మనిషికి మహిమ ఇక్కడికి రాకూడదయ్యా. సర్వలోకానికి చక్రవర్తి అయిన నీ మహిమ మాత్రం ఇక్కడ సంచరించాలి తండ్రి. నీకు మాత్రమే మహిమ కలుగులాగున తండ్రి బోధించబడుతున్న ప్రతి మాటకి జీవాన్ని మీరు పోయమని ప్రార్థిస్తున్నానయ్యా. అనేకమైన హృదయాలు తెరవబడి ఈ ఆలయ ప్రతిష్ఠత ఈ శుభదినమందు కూడి వచ్చిన ప్రజలందరూ ఆశీర్వదింపబడులాగున, దీవించబడులాగున కృపను దయచేయమని, అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకత, కీడు, అపవాది క్రియలు నజరేడని యేసు నామలో ఉప్పుడే గద్దిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ కాపుదల కంచి వేసి సహాయించి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన నీకు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. చెప్దామండి, బిగ్గరగా చెప్దామండి, అందరం కూడా ఆమేన్ చెప్పాలి. ఇంకా బిగ్గరగా అందరం చెప్పాలి. అందరం కూర్చుందాం. కొద్ది క్షణాలు జీవం కలిగిన దేవుని యొక్క మాటలు. మంచిది, దయచేసి ఇంకెవరు కూడా మాట్లాడుకోవద్దు. కొద్ది క్షణాలు జీవం కలిగిన దేవుని యొక్క మాటలు మనం విందాం. ఇంకా మాట్లాడుకుంటున్నారు, ఇంకా సర్దుకుంటానే ఉన్నారు. మరి పాంప్లెట్లో ప్రకటించిన విధంగానే నా పేరు ఇస్సా, మాది కైకులూరు, క్రీస్తు మహిమ ప్రార్థన మందిరం అక్కడ. అలాగే ఈ మధ్య కొత్తగానే ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం. చుట్టుపక్కల పరిచర్యలు ఉన్నాయి కానీ మందిరం మాత్రం కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తాం దేవుని కృపను బట్టి. 2003 రక్షణ పొందాం. మేము హైందువులు, యాదవులు అండి. మా నాన్నగారు అయ్యప్ప స్వాములు, 30 గురుస్వామి మా నాన్నగారు. మా అమ్మగారు ఇక్కడే దగ్గరలో అత్తిలి మా అమ్మగారిది. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో మాకు తెలీదు. అమ్మ ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనలకి ఇచ్చిన దేవుడు. మరి ఎంతో భయంకరమైన పూజలు అండి మా నాన్నగారు. 30 ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలలు వేసుకుంటూ గురుస్వామిగా ఉండేవాళ్ళు. మేము కూడా ఆ విధానంలోనే ఉండేవాళ్ళం. కనికరం కలిగిన దేవుడు. మరి దేవుడు అంటే తెలియనప్పుడు మా ఇంటికి పాస్టర్ గారు వస్తే, మరి నేను ఇక్కడ చెప్పచ్చో లేదో నాకైతే తెలియదు కానీ చెప్పేస్తున్నాను. మాస్టర్ గారు వస్తే మా అమ్మగారు తను ఏమన్నా అడుక్కోవడానికి వచ్చారు, ఒక 10 ఇచ్చి పంపించేసేయండి అనేవాడిని. మా సొంత చెల్లి పెళ్ళి మందిరంలో చర్చలో జరుగుతుందని మేము వెళ్ళలేదండి, మందిరం బయటే ఉన్నాం. సొంత చెల్లి పెళ్ళికి కూడా దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారు ప్రార్థన చేస్తూ ఊరుకునేవాడు కాదు. మా అమ్మగారు గదిలో ప్రార్థన చేస్తుంటే తలుపులు కొట్టేవాడిని. ప్రార్థనకి వచ్చిన వాళ్ళకి పలహారం, అప్పుడున్న పరిస్థితులు బట్టి పులిహేర చేస్తే కాముగా ఎవరికి తెలియకుండా పులిహేరలో ఇసుక కలిపేసేవాడిని నల్లగెళ్ళి. అలా దేవుడంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షత
కన్నులారా నేను చూశాను. చూసిన తర్వాత ఇక సమస్తాన్ని విడిచిపెట్టి బిఎడ్ వరకు నేను చదువుకున్నాను. ఎకనామిక్స్ చదివి లెక్చరర్ అవ్వాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉండి ఆ విధంగా మరి ఉద్యోగ ప్రయత్నాలు నేను చేస్తున్నప్పుడు దేవుడు 2006 నుంచే ప్రభు నాతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. అయితే అది దేవుని యొక్క మాటల్ని దేవుడు సేవకు రమ్మన్నారని చెప్పి నేను గ్రహించుకోలే. ఇటువంటి దైవ సేవకులకి నేను ఏమైనా చెప్పుంటే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, కానీ నేను దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట కూడా మనసులో పెట్టినాను తప్ప ఎవరికి చెప్పుకోలే. 2010 దేవుడు మాట్లాడారు. అప్పుడు ఇటువంటి సేవకులకి ఎందుకు చెప్పాలనిపిస్తే దేవుడు సేవకు రమ్మంటున్నారు అని చెప్పారు. అయితే జీవితాన్ని వేరే రకంగా ఊహించుకున్నాను, కానీ దేవుని యొక్క సంకల్పం ప్రణాళిక ఈ విధంగా ఉందని చెప్పి గుర్తెరిగి నాటి నుంచి జీవంగల దేవుని యొక్క సేవకి తీర్మానం చేసుకుని సమస్తాన్ని అమ్మని నాన్నని ఇల్లుని అన్నీ విడిచిపెట్టి మాత్మీ తల్లి దైవ సేవకులు అక్కున్నారు. అక్క దగ్గరికి ఏమండి చెప్పులు కూడా లేకుండా కట్టు బట్టలతో నేను వచ్చేసాను. మా నాన్నగారు అప్పటికి ప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. సరే ప్రభు నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ దేవుని సేవ వద్దురా, మన ఫ్యామిలీలో ఎవరు లేరు, వద్దు, ఒక పక్క నేనేమో గురుస్వామి ఉంటున్నాను, నువ్వు మరి పాస్టర్గా ఉంటే బాగోదని చెప్పారు. సరే ఏదేమైనా సరే నేను దేవుని సేవే చేస్తానన్నప్పుడు నన్ను మా నాన్నగారు మా ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. గెంటేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, జేబులో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలీదు, తినే వయసు ఆకలేస్తుంది. మా కైట్లూరు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, కోర్ట్ సెంటర్లో రాత్రులు అలాగే నిద్రపోయి నిద్ర పట్టక ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలాగా ఎలాగా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడి బలపరిచి తన కృపను అనుగ్రహించి మరి ఇప్పుడు చేస్తున్న సేవ పరిచర్యలో నన్ను కూడా పాలి భాగస్వాడిగా దేవుడు చేసి ఈరోజు పరిచర్యను ఆశీర్వాదకరంగా మలిచి పచ్చి విగ్రహ ఆరాధన కుటుంబాల నుంచి 150 మందిని సొంతంగానండి, సొంతంగా 150 మంది ఈరోజు మా మందిరం యొక్క విశ్వాసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో దేవుని కృపే, కృప ద్వారానే బహు తక్కువ టైంలో చిన్నగా చెప్పులు లేకుండా నడిచెళ్ళిన సేవ ఈరోజు మరి ఈ స్థితిలోకి రావడానికి, ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి వాడబడ్డానికి, అలాగే లాస్ట్ మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు సీఎం జగన్ గారు క్రిస్మస్ వేడుక చేశారు ఫస్ట్ సంవత్సరం. చేసినప్పుడు అనుకోకుండా ఆశ్చర్యకరంగా అక్కడి నుంచి ఇన్విటేషన్ నాకు వచ్చింది. అదొక ఘనతగా నేను భావించాను. దేవుడు మరి ఆయా ప్రాంతాల్లో అంచులంచులుగా ప్రతిరోజు తన కృపను చూపిస్తూ అంచులంచులుగా దేవుడు మరి ఈరోజు ఈ స్థాయి వరకు దేవుడు ఉంచారు. ఇదంతా దేవుని యొక్క మహాకృపే. నాకు వివాహం అయిపోయింది, నా భార్య పేరు శిరీష, నాకు ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత తను ప్రార్థన చేస్తే బాబునిస్తానని చెప్పారని చెప్పి ఉంచాము. నిజంగానే దేవుడు బాబుని ఇచ్చారు. ఇప్పటికి 6 నెలలు నాకు 3 పిల్లలు, చక్కటి ఫ్యామిలీని దేవుడు నాకు ఇచ్చారు దేవుని కృపను బట్టి. తమ్ముడు మొత్తం ఫ్యామిలీలందరూ కూడా రక్షణ మార్గంలో నడవడానికి ఈరోజు అనేక మంది యవనస్తులకి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి, కౌన్సిలింగ్ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి రావటం కూడా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా నేనైతే ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ఎక్కడికి కూడా నన్ను ఎవరు కూడా పిలవరు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు ఉంది కనుక ఆయా ప్రాంతాల్లో దేవుడు తీసుకుని వెళ్ళి బలపరిచి వాడుకుంటున్నారు. కొద్ది క్షణాలు జీవం కలిగిన దేవుని యొక్క మాటలు మనం విందాం. మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న సాక్ష్యాలు నేను మీకు చెప్తూ ఉంటాను. బహుశ్రద్ధగా జీవం కలిగిన దేవుని యొక్క మాటలు మనం విందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము ఇరవై నాలుగు 25 వచనాలు మనం చదువుకున్నాం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ గొర్రెలను, నీ ఎద్దులను, నీ ఎద్దులను అర్పింపవలను, అర్పింప
పంపవలెను నేను నా నామమును అందరూ చాలా శ్రద్ధగా నండి నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను నీవు నాకు రాళ్ళతో బలిపీఠమును చేయినప్పుడు మలిచిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును చాలు పిల్లలారా దేవుడి పరిశుద్ధమైన మాటను నేడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక అందరూ ఆమేన్ అని బిగ్గరగా చెప్పాలి ఇంకా బిగ్గరగా చెప్పాలి ఇంకా బిగ్గరగా ఆమేన్ అని చెప్పాలి ఆమేన్ అనే మాటకు అర్థం ఏంటంటే అవును గాక పిల్లరా చదవబడిన మాట మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి ఏమని అంటున్నారంటే మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బల్లను సమాధాన బల్లను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించాలి నేను నా నామమును జ్ఞాపకార్థం గురించి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అని చెప్పబడి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను నీ యొద్దకు వస్తాను సాక్షాత్తు నేనే నీ దగ్గర నీ యొద్దకు నేను వస్తాను నేను నీ యొద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు మనకి ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు ఆయన వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మోషేతో చెప్తున్నారు నువ్వు ఒక మట్టితో ఒక బలిపీఠం కట్టాలి బలిపీఠము కట్టినప్పుడు దాన్ని ఎలాగా అని అంటే పిల్లరా మలిచిన రాళ్లతో కట్టకూడదంట అంటే మలిచిన రాళ్ళు అంటే పిల్లరా ఇటుక రాళ్ళు మనుషులు తయారు చేసుకునే రాళ్ళు అవి సహసిద్ధంగా ఏర్పడిన రాళ్ళు ఉన్నాయి అవి సృష్టి దేవుని యొక్క సృష్టి ఆ సృష్టిలో ఉన్న రాళ్ల చేత ఒక బలిపీఠాన్ని కట్టాలి ఆ బలిపీఠము కట్టినప్పుడు అక్కడ మీరు అర్పించే ప్రతి ఒక్క బలి అర్పణ నేను అంగీకరిస్తాను మీరు వెళ్ళే ప్రతి స్థలంలో నేను మీ యొద్దకు వస్తాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పిల్లరా బలిపీఠం అనేది మన ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఈ బలిపీఠము అనేది నోవాహు ప్రారంభించారు అయినప్పటికీ ఈ బలిపీఠములు ఎక్కువగా కట్టిన వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము మనకు కనపడుతూ ఉంటారు అబ్రహాము ఆయన వెళ్ళిన ప్రతి స్థలములోను దేవుడు ఆయన పిలిచినప్పుడు ఆయన ఆశీర్వాదం బహు విస్తారం అవుతూ ఉన్నప్పుడు అబ్రహాము వెళ్ళిన ప్రతి స్థలమందు కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టడం ప్రారంభించాడు బలిపీఠము అంటే అర్థం ఏంటంటే పిల్లరా అది వధించబడే స్థలము ఇంకా మన ఆధ్యాత్మిక భాషలో మనం చెప్పుకోవాలంటే అది సమర్పణ కలిగిన స్థలము అని చెప్పి బలిపీఠము అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉండాలి ఎప్పుడైతే బలిపీఠం యొక్క అనుభవము ఒక్కొక్కరి జీవితంలో ఉంటుందో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం ఆశీర్వదించగలిగిన దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలములో సాక్షాత్తు ఆయనే మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారట ప్రభు నామానికి మహిమ కలుగునుగాక చెప్పాలి బెగ్గరగా చెప్పాలి హల్లెలూయా అని ఇంకా వెనుకున్న చైర్స్లో ఉన్న వాళ్ళు కూడా బెగ్గరగా హల్లెలూయా అని చెప్పండి బెగ్గరగా హల్లెలూయా హల్లెలూయా అబ్రహాము జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన బలిపీఠాలు కట్టారు ఈరోజు ఒక మూడు విషయాలు మనం మాట్లాడుకుందాం అది ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదవగలిగితే యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఒక నిమిషం అండి అందరూ కూడా తీసారమ్మా ఆదికాండము 12వ అధ్యాయము 7వ వాక్యము తల్లి చదువుతున్నారు వినండి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అతడు
తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను ఒక బలిపీఠము కట్టెను చాలు ప్రియులారా అబ్రహాము మొట్టమొదటిగా కట్టిన బలిపీఠం కట్టిన సందర్భాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది అదేంటంటే నేను కూడా చదువుతున్నాను వినండి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని రాయబడింది అబ్రహాము దేవునికి బలిపీఠం ఎప్పుడు కట్టాడు అనంటే పిల్లరా యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు బలిపీఠం అంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రసంగం మొదలుకొని జీవిత కాలం అంతా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే వదింపబడే స్థలము మన ఆధ్యాత్మికమైన భాషలో అది సమర్పణ కలిగిన స్థలము అని చెప్పి అర్థం పిల్లారా అబ్రహాము యెహోవా ఆయనకు ప్రత్యక్షమైన స్థలమందు ఒక బలిపీఠాన్ని కట్టాడు అంటే ఈ బలిపీఠము కట్టిన సందర్భం ఏంటంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన సమయం అది దేవుడు ఎవరి జీవితంలో సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి జీవితంలో అయితే ప్రత్యక్షం అవుతారో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఉండే ప్రతి స్థలంలో ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ఆయన నీనా జీవితంలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనకి ఏం కట్టాలి చెప్పాలందరూ నోరు తెరిచి ఏం కట్టాలండి దగ్గరగా చెప్పాలండి ముగ్గురు నలుగురు ఏంటన్నట్టున్నారు వాళ్ళే చెప్తున్నారండి హలో అందరు వింటారు కదా ఏం కట్టాడండి అబ్రహాం వెరీ గుడ్ ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునగాక చెప్పాలి ఆమెన్ అని చెప్పాలి యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ బలిపీఠం కట్టారు ఈరోజు చాలా మంది జీవితాలు ఆశీర్వాదాలు లేకపోవడం గల కారణం ఏంటంటే బ్రతుకు భారమై జీవితకాలం అంతా కన్నీళ్లతో వేదనలతో నిందలతో అవమానంతో ప్రయాసంతో భారంతో ఇరుకులతో ఇబ్బందులతో నష్టాలతో వ్యాధులతో రోగాలతో దేవుని యొక్క ఆశీర్వాదము అనేది లేకుండా ఉండబోవడం గల కారణం ఏంటంటే అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టినట్లుగా దేవుడు నీ జీవితంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు అక్కడే ఒక బలిపీఠం దేవునికి కట్టాలి. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రియరా చాలా మంది జీవితాల్లో ప్రత్యక్షమయ్యారు. ఆయన నా జీవితంలో 2003 ఆయన ప్రత్యక్షమయ్యారు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమయ్యారో, ఎరుకో పట్టణంలో ఉన్న జక్కయ్యకు ఆయన మేడి చెట్టు మీద ఉన్నప్పుడు దేవుడు ఆయనకి సాక్షాత్తు ప్రత్యక్షమై జక్కయ్య త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట్లో ఉండాలన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమైన దేవుడు. యాకోబు బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వచ్చిన సమరయ స్త్రీకు ప్రత్యక్షమై ఉన్న దేవుడు, వ్యభిచారం చేత పట్టబడి చావుకు సిద్ధమవుతున్న ఆ స్త్రీ ముందు ప్రత్యక్షమై ఉన్న దేవుడు, 38 ఏండ్ల నుంచి బెతస్దా కోనేరు దగ్గర రోగిలాగా పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై ఉన్న దేవుడు, ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో అప్పుడే నువ్వు ఆయనకి ఏం చేయాలంట చెప్పాలంట. ఈరోజు చాలా మంది జీవితాల్లో పిల్లరా ఆయన ప్రత్యక్షం అయ్యారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చూడట్ల, అభివృద్ధి చూడట్ల, సమృద్ధి చూడట్ల, ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదం లేని విధానం, ఎంత కష్టపడినా ఆ కష్టార్ జీతం అనుభవించలేని విధానం, ఒక ప్రతిష్టాత్మకమైన ఆశీర్వాదంతో కూడిన రోజులు గడపవలసిన ఆత్మీయులు ఈరోజు ఒక్కొక్క రోజు అసలు ఈ రోజు ఏంటో, ఈ బ్రతికేంటో, ఈ పిల్లలేంటో, భార్య ఏంటో, భర్త ఏంటో, నేను చేసే వ్యాపారం ఏంటో, నేను చేసే పనేంటో,
ఇక నా బ్రతికేంటి, ఇక నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇంకా ఎప్పుడు వస్తాయి మంచి రోజులు, మంచి సమయం నా జీవితంలోకి ఎప్పుడు వస్తుంది, మంచి రోజులు వస్తాయా, నా బ్రతుకు మారుతుందా, నా బిడ్డలు మారుతారా, నా పరిస్థితులు మారుతాయా, నేను అభివృద్ధి చెందుతానా, ఆశీర్వదింపబడతానా అని చెప్పి చాలా మంది ప్రియులరా మనసులో మెదులుతున్న మాటలు ఇవే కదా. ఎందుకు ఈ ప్రతికూలమైన పరిస్థితులు గల కారణం అంటే, అబ్రహాముకు ప్రత్యక్షమై ఉన్న దేవుడు, సమరయస్త్రీకి ప్రత్యక్షమై ఉన్న దేవుడు, జక్కయ్యకు ప్రత్యక్షమై ఉన్న దేవుడు, ఇంకా అనేక మందికి ప్రత్యక్షమైన దేవుడు సాక్షాత్తు నీ జీవితంలో కూడా ఒకరోజు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించావో అప్పుడే ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమయ్యారండి. అందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి, ఏ మాట కూడా దాటిపోవద్దు. ఈ ఆలయ ప్రతిష్ఠిత పండగ మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమెనని చెప్పాలి దగ్గరికి అందరూ కూడా. ఎంతమంది ఆలయ ప్రతిష్ఠ పండగ రోజు నేను దీవించబడాలని అని కోరుకుంటున్నాను, ఒకసారి చేతుల పైకి జీవిస్తారా? వెరీ గుడ్, చేతుల పైకి ఎత్తిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దైవజనుల యొక్క నోట ఆయన మాటలు ఉంచుతారండి. సేవకుడు ఏదైతే పలుకుతాడో ఆ మాటను ఆయన రూఢిపరుస్తారు. అలా రూఢిపరిచినప్పుడు సేవకులు నేనని కాదు, ఇక్కడున్న దైవజ సేవకులు కావచ్చు. మీరు ఆదివారం ప్రసంగంలో దైవ సేవకులు మాట్లాడుతున్న ప్రతి మాటలు ఆశీర్వాదకరమైన వచనాలను బట్టి, వాగ్దానాలు బట్టి మీరు ఆమెననండి. అవన్నీ మీ జీవితంలో నా దేవుడు జరిగించునగాక. చెప్పాలి బెగ్గరగా ఆమెనని. ప్రియులారా, చాలా సందర్భాల్లో చాలా సార్లు దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమయ్యారు. దేవుని మన యొక్కకు వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదానికి దూరమైపోవడం గల కారణం ఏంటంటే, ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వేం కట్టలేదంటే బలిపీఠం కట్ల. అంటే దేవునికి నువ్వు అప్పుడు సమర్పించుకోవాలా? చాలాసార్లు దేవుడు అనేక విధాలుగా నువ్వు కృంగిపోయినప్పుడు, నీ బిడ్డల జీవితం అయోమయంగా మారినప్పుడు, నువ్వు అనారోగ్యాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అప్పులు ఊబిలో కూరిపోయినప్పుడు, సమస్యలు మిడతల వలె నీ మీద దండెత్తినప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు, చచ్చిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు, ఎన్నిసార్లు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు తన వాక్యంతో నీ ఎదుట నీ ముందు ఎన్నిసార్లు ప్రత్యక్షంగా, ఎన్నిసార్లు సేవకుల యొక్క మాట ద్వారా ఆయన నీ జీవితంలో ప్రత్యక్షం అవ్వలేదు? ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యమైన దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షం కాలేదు? ఎంతమంది సేవకుల నోట దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షం కాలేదు? కలలో మాట్లాడి నీకు ప్రత్యక్షమై ఉన్న దేవుడు, దర్శన రూపంలో మాట్లాడి ప్రత్యక్షమై ఉన్న దేవుడు, ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడి ప్రత్యక్షమై ఉన్న దేవుడు. ఇన్నిసార్లు దేవుడి యొక్క ప్రత్యక్షత, ఇన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బలిపీఠం మనం కట్టాలి. మనం చేయలేని పని ఏంటంటే బలిపీఠం మనం కట్టలేదు. దేవుడు మన జీవితంలో ప్రత్యక్షమైనప్పుడు దేవునికి మన జీవితాన్ని అప్పగించాలండి, అప్పగించాలి, మనం లోబడాలి. పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబు, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు మంచి వాళ్ళ వృత్తిలో ఉన్నారు. వాళ్ళు ప్రభు వాళ్ళని పిలిచినప్పుడు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారంట. పిల్లరా, బలిపీఠం కట్టేశారు వెంటనే. దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వేం చేయాలంటే ఒక బలిపీఠాన్ని కట్టేసేయాలి వెంటనే. ప్రభువా, ఈరోజు నుంచి నా హృదయం నీకు సమర్పిస్తున్నానయ్యా, ప్రాణాత్మ దేహాలు ఆ బలిపీఠం మీద మనం కాల్చబడాలి, మనం మన్నించబడాలి, ఆయనకి ఇంపైన సువాసనగా మనం మారాలి. అప్పుడు సాక్షాత్తు దేవుడు చెప్తున్నారు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోనికి నేను నియంతకొచ్చి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆమెనని చెప్పండి అందరూ కూడా. చెప్పాలి దగ్గరగా ఆమెనని చెప్పాలి. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఆలయం ప్రతిష్ఠిత పండగని చెప్పి చాలా సంతోషంగా వచ్చావు, కానీ నీ హృదయంలో ఒక
భయంకరమైన వేదన వెంటాడుతుంది. నీ దేహంలో ఒక భయంకరమైన అనారోగ్యం నేను వెంటాడుతుంది. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఆందోళన చెందుతూ ఈరోజు వచ్చావు. ఇక్కడున్న జనం, ఇక్కడున్న జనాంగానికి అందరికీ ఈ ఆలయ ప్రతిష్ఠిత పండగ యొక్క సంతోషం పై పైకి కనపడుతుంది, కానీ లోపల కన్నీళ్లతో, వేదనలతో, అనారోగ్యాలతో, అప్పుల బాధలతో, ప్రతికూలమైన పరిస్థితులతో ఇక్కడ చాలామంది వచ్చారు. నా ప్రియులారా, వచ్చిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆయన ఆశీర్వాదం నీ జీవితంలో కలగాలంటే ఇదిగో ఆయన రాత్రి నీ ముందు ప్రత్యక్షమవుతున్న దేవుడు. ఆయన నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలంటే బలిపీఠం కట్టేసేయాలి. దేవుడికి ఏం చేయాలండి? బలిపీఠం కట్టేయాలి. కాదు కూడదని చెప్పి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావు అనుకో పిల్లారా, గత రోజులుగా అన్నీ ఉండి ఏమీ లేనివాడిగా, ఎంత ఉన్నప్పటికీ అనుభవించలేని వ్యక్తిగా ఎలా అయితే నువ్వు మిగిలిపోయావో, ఇక రాబోయే దినాల్లో కూడా అలాగే ఉండబోతుంది పరిస్థితి. కానీ నీ నీ పరిస్థితి మార్చడానికి, నీ స్థితిగతులు మార్చడానికి, నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న దుఃఖ దినమును సమాప్తి చేయడానికి, నీ శరీరంలో ఏలుబడి చేస్తున్న అనారోగ్యము సంపూర్ణమైన స్వస్థత పొందడానికి, నీ అప్పుల భూమి నుంచి విడిపించడానికి, నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంచడానికి, నువ్వు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి, నువ్వు చేసే పంట పొలము చెరువు సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించడానికి, నీ సేవను వృద్ధి చేయడానికి, నీ పరిచర్ను ఆశీర్వదించడానికి ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఆయన నీ యొద్దకు వచ్చి ఆశీర్వదించాలని చెప్పి ప్రభు ఇష్టపడుతున్నారు. నువ్వు నేను చేయవలసిన పనినేంటి? రాత్రి ఏం చేయలేదు మనంతా? బలిపీఠం కట్టాలి. ఈరోజు చాలామంది పైకి మాత్రం పిల్లరా ఆత్మీయులాగా కనపడుతున్నారు, కానీ వాడు ఆధ్యాత్మికమైన జీవితంలో దైవికమైన శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించలేని వారుగా ఉన్నారండి. పైకి మాత్రమే విశ్వాసి, పైకి మాత్రమే ప్రభు ఏమండి ప్రభు ద్వారా రక్షణ పొందుకున్న వ్యక్తులు, సంవత్సరాలు సంవత్సరాలు గడిచి సీనియారిటీ పెరుగుతుంది కానీ భక్తిలో సిన్సారిటీ లేదు. ఈరోజు ఆత్మీయుల జీవితం ఎలా అయిపోయిందంటే పిల్లరా, నేతి బీరకల్లో నెయ్యి ఉంటుందండి? చెప్పలే. నేతి బీరకల్లో నెయ్యి ఉంటుందా? చెప్పలే. ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే మానేని చెప్పండి. నాకు అర్జెంటుగా కేజీ నెయ్యి కావాలి. చెప్పాలి, నేతి బీరకల్లో నెయ్యి ఉంటుందా? అమ్మా అక్కలు చెప్పేశారండి, నేతి బీరకల్లో నెయ్యి ఉంటుందా? ఉండదు. పాలకూరలో పాలు ఉంటాయా? చెప్పాలండి. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? చెప్పాలి. ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితంలో కూడా అలాగే ఉండే పరిస్థితి. దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించలేని వారుగా ఉన్నారు ఈ రాత్రి పిల్లరా. అటువంటి నామకార్తవ స్థితి ప్రతి హృదయంలో నుంచి యేసు క్రీస్తు ప్రభువారు తొలగించాలని చెప్పి ఇష్టపడుతున్నారు. నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, ఆయన అనేక సార్లు ప్రత్యక్షమయ్యారు, ఈ ఆలయ ప్రతిష్ఠిత పండగ దినమందు కూడా ప్రత్యక్షమయ్యారు, ఈ రాత్రి ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమవుతున్నప్పుడు నీవు నేను చేయవలసిన పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టే. ఎవనొస్తున్నా తమ్ముడు చెల్లి, దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ప్రత్యక్షమవుతున్నప్పుడు నువ్వు బలిపీఠాన్ని కట్టే. నీ యవన జీవితంలో ఆయన కాడి మోయటానికి నువ్వు తీర్మానం తీసుకో. రాబోయే భవిష్యత్ కాలం అంతా ఇక్కడున్న తమ్ముల్ని చెల్లెల్ని నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు సకల ఐశ్వర్యం ఆశీర్వాద యవనస్తుల జీవితంలో విడుదల దయచేయునుగాక. అబ్రహాముకు దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో అక్కడ బలిపీఠాన్ని కట్టేశారండి. రెండవది కూడా మనం చూసుకుందాం, ఇదే 12వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదవగలిగితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ మంతుల నిమిత్తము ఆ స్థలమును గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలు పిల్లరా, అబ్రహాము రెండోసారి కూడా బలిపీఠం కట్టారు. మొదటి బలిపీఠము
దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు కట్టారు. రెండో బలిపీఠం ప్రియులారా, ఆయన ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ యెహోవా నామమునకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారట. ఇది రెండో బలిపీఠం. ఏ బలిపీఠం అంటే ప్రార్థన అనే బలిపీఠం. ఏం పీఠం అండి చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలండి అందరు. ప్రార్థన అనే బలిపీఠం. మొదటిది ప్రత్యక్ష, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కట్టిన బలిపీఠం అయితే, రెండవది ప్రార్థన అనే బలిపీఠం. పిల్లరా, యెహోవా నామమున ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారట. ఈ బలిపీఠం కట్టినప్పుడు ఒక అనుభవాన్ని మనం మాట్లాడుకోవాలి. మొదటిసారి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కట్టిన బలిపీఠంలో, అందరు చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడటం స్టార్ట్ చేశారు మొదటి బలిపీఠం. ఇప్పుడు రెండోసారి బలిపీఠం కట్టినప్పుడు ఇప్పుడు అబ్రహాం దేవుడితో మాట్లాడటం స్టార్ట్ చేశారట. చప్పట్లు కొడుతూ ప్రభు నామన కొట్టాలి, అందరు చప్పట్లు గట్టి కొట్టాలి, కొట్టాలి గట్టి కొట్టాలి. చప్పలు చప్పలు కొడుతున్నారు, గట్టి కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు అండి. ఏ జనంగా అనుకున్నాడండి ఇంత గొప్ప దేవుడు? ఆయన మాట్లాడే మనుషులకు మాట్లాడే దేవుడు. ఆయన చెట్టు పుట్ట కాదు, ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు, మాట్లాడే మనుషులకు మాట్లాడే దేవుడు. దేవుడితో మనం కూడా మాట్లాడాలండి. ఈరోజు దేవుడితో మాట్లాడే అనుభవం చాలా మంది జీవితంలో లేదు. దేవుడు ప్రత్యక్షమే అబ్రహాముతో మాట్లాడినప్పుడు బలిపీఠం కట్టారు, ఇప్పుడు అబ్రహాం దేవుడితో మాట్లాడుతున్నాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడితో మాట్లాడటం స్టార్ట్ చేయాలండి మనం కూడా. పిల్లరు, ఈరోజు నీ కన్నీళ్ళు, నీ ప్రతికూలమైన పరిస్థితులు గల కారణం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవం లేదు. ఈరోజు చాలా మంది పిల్లరా గంటల గంటల తరబడి మాట్లాడే మనుషులతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సమయాన్ని వృధాపరిచే వాళ్ళు ఉన్నారు, కానీ పట్టుమని ఒక 10 నిమిషాల దేవునితో మాట్లాడే వాళ్ళు లేరు పిల్లరా. ఈరోజు చాలా మందిని అడుగుతున్నది ఏంటంటే, ఏమండి మందిరానికి రండి అంటే టైం లేదు బ్రదర్, అమ్మా ఇంటికాడ ప్రార్థన చేస్తున్నారా, టైం లేదండి. ఉదయం లేచిన వెంటనే పిల్లరా ప్రార్థనతో స్టార్ట్ చేయాలి, ప్రార్థనతో ప్రారంభించాలి మన దినం, ప్రార్థనతో మనం ముగించాలి. దేవుడు అట్ట, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అని రాయబడింది. అంటే మన దేవుడు ఆది యందు ఉన్న దేవుడు అండి, ఆది యందు ఉన్న దేవుడు. మన దినము ప్రారంభంలోనే దేవునితో ప్రారంభించాలి. ఎంతమంది ప్రారంభిస్తున్నారు? ఒకరోజు దేవునితో ప్రారంభించాలి, ఒకరోజు దేవునితో మన కుటుంబ ప్రార్థనతో మనం ముగించాలి. ఈరోజు ఆదివారం ఒకరోజు మాత్రమే మనం ప్రార్థన చేసేవాళ్ళంగా ఉన్నాం. మరి మందిరాన్ని బట్టి మరి శుక్రవారమో శనివారమో లేకపోతే బుధవారమో ఏదో ఒక ఉపవాస ప్రార్థన ఉంటుంది కదండి మధ్యలో, లేకపోతే మధ్యలో స్త్రీల కూడుకో, యూత్ మీటింగో, లేకపోతే ఎక్కడెక్కడ గృహ కూడుకులు ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే ప్రార్థన చేసేవాళ్ళంగా మనం ఉండకూడదండి. అబ్రహాము ప్రార్థన అనే బలిపీఠాన్ని ఏ విధంగా అయితే కట్టాడో, నేను ఆ జీవితంలో కూడా ప్రార్థన చేయటం మనం స్టార్ట్ చేయాలి పిల్లరా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తాం పిల్లరా, మన ఆధ్యాత్మికమైన జీవితం ఆశీర్వాదకరంగా మనకు ముందుకు వెళ్తూ ఉంటుంది, కాలం కలిసి వస్తూ ఉంటుంది, కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి, నువ్వు సమృద్ధితో నింపబడతావు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు నీ వద్దకు వస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీ భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు చేసే ప్రతి పని వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. ఈరోజు పిల్లరా ప్రార్థన అంటే ఏ విధంగా ఉందంటే పిల్లరా, ఉదయం లెగ్గానే పిల్లరా మంచం మీద నుంచి కూడా దిగరండి చాలామంది, అదే మంచం మీద పిల్లరా ప్రభువా రాత్రంతా కాచి కాపాడావు, ఈరోజు ఉదయం అంతా తోడు ఉండండి, యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మళ్ళీ రాత్రి కూడా ప్రార్థన ఎలా ఉందంటే పిల్లరా, మంచం ఎక్కేసి తినేసి ఆ మంచం మీద ప్రార్థన ఏంటో తెలుసా, ప్రభువా ఈ రాత్రి చక్కగా నిద్రపోతున్నాను, నా చుట్టూ నా మంచం చుట్టూ పరలోకమందు దేవదూతలు దూతల గణములందరినీ కూడా పంపించి ఈ రాత్రి నేను నిద్రపోతున్న నా మంచం చుట్టూ నా చుట్టూ కూడా నువ్వు చెప్పాలండి. ఎవరు రావాలంట మన చుట్టూ? పరలోకమున్న దేవదూతలు దిగి రావాలంట. అయ్యబాబోయ్
పరిశుద్ధ గ్రంథంలో భక్తులు మన ఏమంటే మనం చూసినట్లయితే ఎవరు ఏది చేసినా ప్రార్థనతో ప్రారంభించారు. యుద్ధాలు కలిగినప్పుడు ప్రార్థన చేశారు, ఏం చేయాలో తొయ్యలేని స్థితిలో ప్రార్థన చేశారు, అగాధంలో చిక్కబడినప్పుడు ప్రార్థన చేశారు, దేవుని కోపం రగులుకున్నప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన మన స్థితిగతులు మార్చేస్తుంది, ప్రార్థన మన పరిస్థితులు మార్చేస్తుంది, మన జీవన విధానం మార్చేస్తుంది. ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో చేస్తామో అప్పుడు అసాధ్యమైనది మన జీవితంలో ఏది కూడా ఉండదు పిల్లరా. ఈరోజు పిల్లరా ప్రార్థన అనేది ఎంత నిర్లక్ష్యపరచబడుతుందంటే మన దైనందిన జీవితంలో ఇక దాన్ని చెప్పుకో అవసరం లేదు. నాకు తెలిసిన ఒక ఆత్మీయుడు ఉన్నాడు, ఇలా మీటింగ్స్కి వెళ్ళి ఎప్పుడైనా 1 గంట 2 అయిపోతుంటుంది ఒక్కోసారి, ఎక్కడికి లాంగ్ వెళ్తున్నప్పుడు ఆయా ప్రాంతాలకు రెస్ట్ లేకుండా ఈ వారం అంతా తిరిగామండి, ఈ వారం అంతా 2 ఆల్నైట్ ప్రేయర్లో పాల్పొందాం, 24 గంటలు ఆమెను అనుకుండా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం. ఉదయాన్నే మచిలీపట్నం మీటింగ్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. ఆ రోజు పిల్లరా ఉదయాన్నే నైట్ కాసేపు పడుకుందాం అంటే తెల్లారుజామున కూడా నిద్రపోదామని చెప్పి 4 గంటలో ముగించుకుని పడుకుందాం అనుకుంటే ఎందుకో నిద్ర పట్టలేదు, ప్రార్థన చేయాలనిపించింది. అలాగే 2 చేతులు కుర్చీలో పెట్టుకుని అలాగే ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను. ఆ రోజు ఉదయాన్నే చాలా భారభరితమైన ప్రయాణం బైక్ మీద వెళ్ళాలి, అలాగే వెళ్ళొచ్చేసాం. ఇలా ఎప్పుడైనా మీటింగ్లకు వచ్చినప్పుడు వెళ్ళొచ్చినప్పుడు నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు, నేనంటే చాలా బాగా ఇష్టపడతారు, ఆయన ఎక్కువ నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు కరెక్ట్గా ఎప్పుడు వస్తాడంటే నేను బాగా అలిసిపోయినప్పుడు, ఏమండి నేను బాగా ఏమండి నాకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు వస్తాడు, వచ్చి ఓ మాట్లాడుతూ ఉంటాడు. నాకేమో సరే అంటాను, నేను సమాధానం చెప్పలేను. సరే ఇలాగే చాలా రోజులు చూశాను, చూసినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆయన వస్తుంటే భయం వేసేస్తుందండి. ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా ఏం చేసినా సరే వచ్చేస్తాడు, ఈ గుండె చప్పుడు అయిపోయింది, ఇక లబ్డమ్ అని కొట్టుకుంటా వచ్చేస్తాడేమో అనుకుంటారా. ఒకరోజు ఇలాగే ఒక నైట్ అంతా ప్రాంతంలో పాల్పొందాం, ఉదయాన్నే పిల్లారా ఉదయాన్నే డోర్ కొట్టారు, వచ్చేసాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియలేదు, ప్రభువుకి చెప్పాను ఆ రోజు, ప్రభువా చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా, మాటలతో ఇసుకిచ్చేస్తున్నాడు ఏం చేయాలని, కానీ దేవుడు నాకు ఒక ఆలోచన చెప్పాడు. ఇక డోర్ కొట్టాడు, డోర్ తీశాను, రాగానే అన్నాను ఓ 10 నిమిషాలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేద్దాం అన్నాను అంతే. ఎప్పుడైతే ఈ మాట నన్ను, బ్రదర్ నాకు చిన్న పని ఉంది నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడండి. అప్పుడు నాకు అర్థమైంది పిల్లరా, సాతానుగాడు పాటలు పాడుతాడు, సాతానుగాడు వాక్యాన్ని ప్రకటిస్తాడు చెప్తాడు. యేసు ప్రభు వారికి వాక్యం చెప్పాడండి ఆయన 2022 సంవత్సరాల కిందటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారికి వాక్యాన్ని చెప్పారు. సాతానుగాడికి సంగీతం తెలుసు, పాటలు తెలుసు, ఆరాధన తెలుసు. కారణం ఏంటంటే పరలోకమందు వాడు ఒక మంచి ఆరాధికుడు, వాడికి అన్ని తెలుసు. కానీ వాడికి తెలియంది ఏంటో తెలుసా, మోకరించి ప్రార్థన చేయటం వాడికి తెలియదండి. సాతానుగాడు చేయలేని పని ఏంటంటే ప్రార్థన చెయ్యుడు. వాక్యం చదువుకో, వాక్యాన్ని బోధించుకో, పాటలు పాడు, దైవుని సంబంధమైన ప్రతి పరిచర్య చేయి. ఖాళీ లేకుండా దేవుని యొక్క పనిలోనే ఉండు, కానీ పిల్లరా ప్రార్థన మాత్రం చేయొద్దు. ప్రార్థన మనం చేస్తే పిల్లరా స్థితిగతులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు ప్రేమని దేవునితో మాట్లాడే అనుభవం లేదు కనుక ఎక్కడ పడవేసిన గొంగలి అక్కడే ఉండిపోయింది. ఈరోజు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా మారవలసిన వారు, బలమైన ఆహారం తినవలసిన వారు, దేవుని యొక్క సేవలో సావుకులకి సహకారులుగా నిలవలసిన వారు, దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చిన ఆయా తలంతలతో నింపబడి మీ తలంతల ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించగలిగిన వారు, దేవుని యొక్క చేతిలో ఒక సైన్యం వలె, ఆయన చేతిలో ఒక సాధనం వలె, ఒక పాత్రలుగా దేవుడు వాడుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. దేవునితో మాట్లాడే అనుభవం లేక ఈరోజు తలంతలతో నింపబడిన వాళ్ళు అక్కడ ఉండిపోయారండి.
ఆయా వరాలతో నింపబడిన వాళ్ళు అక్కడుండి పోయారు. వాళ్ళ జీవితంలో దేవుడు వాడుకునే పరిస్థితి వాళ్ళ జీవితంలో ఏమండి కనుచూపైన కారణం రావట్లేదు. కారణం ఏంటంటే ప్రార్థన లేదండి. ఎంతమంది ప్రార్థిస్తున్నారు ఇక్కడ, అమ్మ తమ్ముడు చెల్లి అన్నయ్య అక్క, ఎంతమంది ప్రార్థిస్తున్నారు? తమ్ముడు నీ జీవితంలో ఎంత సమయం ప్రార్థిస్తున్నావు? చెల్లి ఎంత సమయం ప్రార్థిస్తున్నావు? అమ్మా అమ్మా ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? పని 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 బిజీ బిజీ పిల్లరా. ఈరోజు ఎంత పని అంటే పిల్లరా, ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లరా, క్షణం తీరిక లేదంటే దమ్మిడి ఆదాయం లేదంటండి. క్షణం తీరిక కూడా లేదు, మందిరానికి కూడా రావడానికి పిల్లరా సమయం లేదు, దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం లేదు, సేవకులతో సేవలో పాలు పొందడానికి సమయం లేదు. ఎప్పుడు అడిగినా ఏమండి ఖాళీ లేదండి, ఖాళీ లేదండి, ఖాళీ లేదు. ఎంతమంది ప్రార్థిస్తున్నారు పిల్లరా? ఈ ఆలయ ప్రతిష్ఠిత పండగ పేరుకు మాత్రం జరగాలని చెప్పి దేవుడు ఇష్టపడట్లేదు. ఈరోజు ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు కట్టబోతున్నావు. దేవుడితో నువ్వు మాట్లాడటం ప్రారంభించు. సౌత్ కొరియా అనేది ఒక దేశం ఉందండి, మనందరికి బాగా తెలుసు. అక్కడ పాల్ యాంగిచో గారు ఉంటారు, దైవజనులు ఇప్పుడు లేరు, ప్రభు సన్నిధికి వెళ్ళారు ఆయన. ఒకప్పుడు ఆ దేశము కమ్యూనిస్టు దేశం. బైబిల్ చదవాలన్నా, బైబిల్ ఆ దేశంలోనికి రావాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆరాధన చేయాలంటే కమ్యూనిస్టు దేశం పిల్లరా. దేవుడు లేడు, దయ్యం లేరు, ఎవ్వరు లేరు, అంతే. వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారంగా వెళ్తున్న దేశం అది. ఆ దేశంలో పిల్లరా, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దక్షిణ కొరియా, సౌత్ కొరియా వైపు చూసే విధంగా సమస్త క్రైస్తవ లోకమంతా ఆ దేశం వైపు చూసే అంత ఆధ్యాత్మికమైన స్థితి కలిగి ఉన్న దేశం. ఒక రోజుకు వచ్చి లక్ష మంది మారుమనసు పొందుతారంటండి, లక్ష మంది మారుమనసు పొందుతారు. ఆయన సౌత్ కొరియా మందిరం మీరు కావాలంటే యూట్యూబ్లో ఈ రాత్రి చూడండి, లేకపోతే రేపు చూడండి, పాల్ యాంగిచో గారి మందిరం. అక్కడ ఉదయం ఆరాధన చేయకూడదు అందరు అడిగారంట, దైవజనులు వెళ్ళారట. వెళ్ళి అయ్యా పాల్ యాంగిచో గారు, మీరింత గొప్ప సేవ చేయడానికి, సంఘం ఇంత విస్తరించడానికి, ఒక రోజుకొచ్చి సగటున లక్ష మంది మార్పు నొందడానికి, ఈ పరిచర్య ఇంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణము ఏంటి అని అడిగితే అన్నారట, రేపు ఆరాధన జరుగుతుంది, ఆరాధనకు మీరందరూ రండి అంటే ఆరాధనకు వచ్చేసారంటే ఆదివారం కూర్చున్నారు, అలాగే కూర్చున్నారు. కూర్చుని మొదటి ఆరాధన అయిపోయింది, రెండో ఆరాధన అయిపోయింది, మూడో ఆరాధన అయిపోయింది. పిల్లరా మూడో వచ్చి జనం వెళ్ళిపోయారు. ఇక ఏమంటే వచ్చిన చాలా మంది అంట 1 గంటకి పిల్లలు మొదలు పెట్టారంట, సాయంత్రం 5 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారట. ప్రభువా అయ్యా, మా దక్షిణ కొరియా ప్రాంతం అంతా రక్షింపబడాలి, మా దక్షిణ కొరియా ప్రాంతంలో ఆత్మతో నింపబడాలి, అగ్నితో నింపబడాలి, రక్షణ దిగి రావాలి, ఏ ఒక్కరు నశించబోకూడదని చెప్పి కన్నీళ్లతో పిల్లరా, కన్నీళ్లతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు పాలంగీచో గారు సాయంత్రం 5 గంటలకు వచ్చేసరికి లేచి వందనాలు చెప్తే అన్నారట, ఒకటి ఇప్పుడు అర్థమైందా అని అంటే, అయ్యా అర్థమైంది. సమయం అంతా పిల్లల ఖాళీ దొరికిన సమయం అంతా ప్రతికూలమైన సమయంలో కూడా ప్రార్థన 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 ప్రార్థన, ఎక్కడికి వెళ్ళిన పిల్లల ప్రార్థన. మనం ఎంత బిజీగా ఉన్నా మన ప్రార్థన టైం మాత్రం మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. చాలామందికి ప్రార్థన చేయాలంది. బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్తికుడండి, సుమారు 200 పైగా దేశాల్లో అద్భుతమైన సువార్త సేవ చేసిన గొప్ప దైవజనుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన అడిగారట, అయ్యా ఇంత గొప్ప విజయాన్ని, ఇంత ఆధ్యాత్మికమైన సామ్రాజ్యం స్థాపించడం గల కారణం ఏంటంటే, ఒక 3 కారణాలు చెప్తారంటే, మొదటి కారణం ప్రార్థన, 2వ కారణం ప్రార్థన, 3వ కారణం ప్రార్థన. నీ జీవితం నీ కుటుంబం నిజమైన స్థితిలో ఉండడం గల కారణం ఏంటంటే, మోకరించవలసిన సమయాన్న మోకరించకపోవటం, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకపోవడమే. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన బలిపీఠం ఉండదో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన బలిపీఠం ఉండదో, ఒక మనిషికి ఊపి రాడకపోతే ఏ విధంగా ఉంటుందో పిల్లరా, ప్రార్థన లేకపోతే అతని జీవితం కూడా అలాగే ఉంటుందండి.
లాస్ట్ ఇయర్ సెకండ్ వేలో నాకు కరోనా వచ్చిందండి. కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ వే అంతా కూడా భయపడలా, ఒక్క ఆరాధన కూడా మానలేదండి, ఒక్క ఆరాధన కూడా అసలు భయపడలా. విశ్వాసులందరూ ఇంట్లో కూర్చుంటే మోటివేషన్ చేశాం. చాలామంది సేవకులు భయపడిపోయి పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లరా అందరూ మందిరాలు మూతలేస్తే అసలు ఒప్పుకోలేదు పిల్లరా. ఒక పక్కన మా విశ్వాసంలో కాపాడుకుంటూ ఎవరిని మందిరం సేవను కొనసాగించుకుంటూ రోజు ఆ కోవిడ్లో కూడా లాక్డౌన్లో కూడా పిల్లరా ఎవరి బైక్ మీద పాస్ సేవకులు ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పి మందిరాన్ని మూయొద్దు, సేవ చేయటం ఆపద్దు అని చెప్పి ఎంతమందిని మోటివేషన్ చేసి పిల్లరా చెప్పకూడదు. కానీ నా ప్రభు నామానికి మాత్రం మహిమ కలగరు. కానీ సుమారు 200 మంది సేవకుల్ని కరోనా కష్టకాలంలో పరిచర్య ఆగనివ్వకుండా మాట్లాడా. విశ్వాసులు చాలామంది మందిరాలు మానేసి కూర్చుంటే భయపడద్దు. ఇటువంటి వస్తాయి మన జీవితంలో. మనం వాక్యంలో విన్నాం, చరిత్రలో విన్నాం, కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఇటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది మన దినాల్లో. ఈ ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది, రేపు మన పిల్లల దినాల్లో కూడా వస్తుంది. రేపు మన పిల్లల దినాల్లో ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నా తండ్రి నా తల్లి ఉన్న దినాల్లో ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు మందిరాన్ని మానేశారు, మందిరాన్ని మూసేశారు, సేవను ఆపేశారు అన్న మాట వాళ్ళు మనసులో పెట్టుకుని రేపు వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ప్రతికూలమైన పరిస్థితుల్లో జీవితంలో ముందుకెళ్లరు. ఈరోజు మనం నిలబడితే రేపొద్దున్న మన బిడ్డలకు మంచి ఆధ్యాత్మిక స్థితి ఇవ్వగలుగుతామని చెప్పి ఇటువంటి మోటివేషన్తో కూడిన మాటలు పిల్లలు 200 సేవకులండి. మా సంఘాన్ని చాలామంది విశ్వాసులు అందరితో పిల్లలు మాట్లాడి వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేశాం. ఫస్ట్ వే అంతా పిల్లలు బాగానే ఉంది, సెకండ్ వేలో అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది. నాకు కూడా బలం మీద నాకు ఏం తెలియలేదు. ఒక్క వారం రోజుల వరకు కూడా నాకు కోవిడ్ వచ్చిందన్న సంగతి తెలియలే. విపరీతమైన జ్వరం, ఆకలి, ఇట్లా కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. ఇంట్లో కూల్ డ్రింక్స్ తిడుతున్నారని చెప్పేసి ఒక్కడనే బయటకు వెళ్ళిపోయి పిల్లరా మెల్లగా కూర్చొని కూల్ డ్రింక్స్ తాగిన 10 వరకు బాగుండేది. మళ్ళీ ప్రతికూలమైన పరిస్థితి. ఇక అలా ఉంటూ ఉండగా పిల్లరా ఒకరోజు, అది సోమవారం అండి, ఆ రోజు భీమవరం హాస్పిటల్కి టెస్ట్కి వచ్చాను. సిటీ స్కానింగ్ తీస్తే అప్పటికే 60% నీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయినని చెప్పేశారు. వైరస్ అంతా ఊపిరితిత్తులు 60% ఊపిరితిత్తులు పోయినాయి అన్నారు పిల్లరా. నిజంగా పిల్లరా ఎప్పుడైనా భీమవరం వస్తే నాకు ముందు నుంచి అలవాటు అండి, మా అమ్మగారు నాకు నేర్పారు. భీమవరం ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి చిన్నప్పటి నుంచి వస్తే ఆ లోదరన్ చర్చ్ ఉంటుందండి, మురుక్కాలో కింద, మీ అందరికి తెలిసే ఉంటుంది అది. చర్చ్ పాత మందిరం ఉన్నప్పుడు మా అమ్మగారు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అలవాటు, నేను అప్పుడు బయట ఉండేవాడిని. ఇక అలవాటు ఎప్పుడు భీమవరం నుంచి ఇటు నరసాపురం, పాలకొల్లు, లేకపోతే అమలాపురం, ఇటు ఏ ఊరు వెళ్ళినప్పుడారా భీమవరం మీద నుంచి వెళ్తున్నప్పుడల్లా ఖచ్చితంగా అక్కడ కారు దిగడం కానీ బైక్ దిగడం కానీ దిగి చిన్న ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. నిజంగానే ఏంటో తెలియదు కానీ అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్తానండి, దేవుని యొక్క మహిమ కన్నులారా నేను చూడగలిగా. దారిలో ఇటువంటి పెద్ద పెద్ద మందిరాలు ఏమైనా తగిలితే చిన్న ప్రార్థన చేసుకోవటం అలవాటు. సరే ఆ రోజు సిటీ స్కానింగ్ తీయించుకున్నాం. సిటీ స్కానింగ్ తీయించుకున్న తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఇక ఆ మాట చెప్పారు, అప్పుడు కూడా భయపడలేదు. ఆ రిపోర్ట్ పట్టుకుని లోదరాని మందిరంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేసిన పిల్లరా నేను నా భార్య ఇద్దరం కలిసి బైక్ మీద వచ్చాం. సరే భీమవరం నుంచి కైకలూరు వెళ్ళలేనంత పరిస్థితి, ఎక్కడైనా ఆగితే ఆగిపోయేంత పరిస్థితి, అయినా సరే బలవంతంగా వెళ్ళిపోయాం. వెళ్ళటంతోనే బైక్ లాక్ చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని పోయినండి. సాయంత్రం 6 సోమవారం సాయంత్రం 6 సోమవారం సాయంత్రం 6 నా పరిస్థితి ఎలా ఉందంటే ఉరేస్తే ఎలా ఉంటుందో పిల్లరా, ఇలా కళ్ళు మూసుకుంటే ఎవరో వచ్చి ఉరేస్తున్నట్టు అనిపించేసింది. ఒకేసారి కళ్ళు తీరు సమాంతంగా చూస్తే ఎవరు లేరు, బ్రీతింగ్ అందట్లా, 60% ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయింది. పిల్లరా ఊపిరి కోసం మీరు చెప్తే మీరు నమ్మరు కానీ పిల్లరా, లేచి ఇదే పరిస్థితి అండి. గాలి కోసం, ఊపిరి కోసం పిల్లరా ఇదే పరిస్థితి. క్షణం పరిస్థితి గండమైపోయింది. ఇక నాకు అనిపించింది ఒక అరగంట అయిన తర్వాత అనిపించింది ఇక నేను చచ్చిపోతానేమో అనిపించింది. చావు కూడా ఇప్పుడు కూడా ఏదో ఒకరోజు చచ్చిపోతాం అండి, నాకు ఒక నిరీక్ష ఉందండి. నేను ఎప్పుడే చచ్చిపోయినా పర్వాలేదు, నా ప్రభుత్వం ఉంటాను నాకు, నేను గుండెల మీద చేసుకుని చెప్పగలను.
ఎందుకంటే ఆయన ప్రత్యక్షత నేను చూశాను, ఆయన సిలువ దర్శనాన్ని నేను చూశాను. ఎంతో మంది దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆయనే నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను. నాటి నుంచి ఆయన ఒక రుచిని నేను ప్రతిరోజు నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు. ఇక అరగంట గంట అయింది, ఇక ఏం చేయాలో తెలియలేదు. ఇక నా భార్య పిల్లల ఇద్దరు పిల్లలు, ఇక అక్క మొత్తం టోటల్ ఫ్యామిలీ, మా చర్చ్ నెంబర్స్ అందరు కూడా వచ్చేసారు. అందరు దూరంగా ఉండి ఒకేసారి నిరుత్సాహంగా చూస్తున్నారు. అందరి వైపు చూశాను. చూడగానే పిల్లల్ని చూడగానే ఏడుపు వచ్చింది. పిల్లల్ని చూడగానే ఏంటి నా పరిస్థితి, రేపు నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, నేను లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి అనిపించింది. ఇక నాకు పిల్లరా ఎంత ప్రార్థన చేస్తాను కానీ, ప్రార్థన పక్కన చేస్తాను కానీ ఊపిరి ఎలా అయిపోయింది అంటే ఊరేసేస్తే ఎలా అయిపోతుంది అయిపోయింది. చివరికి ఇందాక వరకు అని ఆడుతున్నావాడిని ఇప్పుడు ఊపిరి కోసం అని చెప్పేసి ఊపిరి కాస్త కూడా లోపలికి వెళ్ళట్లేదండి. ఇక కళ్ళు తెరిసి దేవుని సన్నిధిలో ఒకే ప్రార్థన చేస్తా, ప్రభువా ఇంకా కొద్ది క్షణాల్లో నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, అది నాకు అర్థమవుతుంది అని చెప్పి పిల్లరా మళ్ళీ ఇంకొకసారి నా చిన్నతనం నుంచి తెలిసి తెలియని ప్రతి ఒక్క పాపాన్ని మళ్ళీ ఆయన రాజ్యానికి ఏది కూడా ఆటంకంగా రేపొద్దున అక్కడ నిలవబడకూడదని ఒకసారి ఒప్పుకుని విడిచిపెట్టి ప్రతిష్ఠించుకున్నప్పటికీ, ఏ సురక్తంలో కడగబడినప్పటికీ, నా మనస్సాక్షి నేను శుద్ధయ్యాను అని చెప్పినప్పటికీ, ప్రతిరోజు శుద్ధి చేసుకోవటం అలవాటు కదా, అప్పుడు కూడా వాడుక చొప్పున దేవుని సన్నిధిలో నా పాపం అంతా ఒప్పుకుని ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇక అందరు కంగారు పడుతున్నారు. కంగారు పడుతుంటే ఎక్కడ హాస్పిటల్కి ఫోన్లు చేస్తున్నారు అందరూ, చర్చి నెంబర్స్ అందరూ వాళ్ళకున్న పలుకుబడి అంతా ఉపయోగిస్తున్నారండి, అంతా ఉపయోగించి 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 ఆయప్ప అందరూ ఎక్కడ బెడ్స్ ఖాళీ లేవు, ఎక్కడ బెడ్స్ ఖాళీ లేవు, ఎక్కడ బెడ్స్ ఖాళీ లేవు. ఎక్కడో గుంటూరులో ఒక బెడ్ ఖాళీగా ఉంది, అయితే ఏంటంటే ఒక చిన్న మైనస్ ఉందమ్మా, మా చర్చ్లో ఒక సిస్టర్ గారు నర్సు ఉన్నారు, ఒక్క బెడ్ ఖాళీ ఉందంట గుంటూరులో ఒక హాస్పిటల్లో. అయితే చిన్న బ్యాడ్ ఏంటంటే ఆ హాస్పిటల్కి కోవిడ్తో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చచ్చిపోయి డెడ్ బాడీస్ వస్తున్నాయి. మరి ఆ విషయం గురించి ఆలోచించాలంటే ఈలోపు మత్తయ్య గారు అన్నారు ఏం ఆలోచించవద్దు, దేవుడు కార్యం చేస్తాడు, ఆ బెడ్ ముందు అక్కడ మాట్లాడండి అంటే వాళ్ళు అన్నారు 600,000 కట్టాలన్నారు. 600,000 మీరు ముందు పే చేసేస్తే అప్పుడు మేము జాయిన్ చేసుకుంటాం అన్నారు. పిల్లగా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాం, అదే టైంలో కోవిడ్ టైం కదండి, చాలా ఆర్థికపరమైన పరిస్థితులు ఉన్నాం. సంఘ విశ్వాసులు వాళ్ళు కలిపి ఒక 300,000 అరేంజ్ చేశారు. 300,000 కడదామంటే లేదు మీరు 600,000 కడతానే అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది, మాట్లాడుతున్నారు. ఇక నాకు అనిపించింది క్షణం క్షణం దగ్గరికి వచ్చేసింది పరిస్థితి. అలా చూస్తూ ఉన్నాను, ఏం చేయాలో మంచం మీద అలాగే ఉన్నాను, శరీరం అంతా కూడా బ్లూ కలర్లో వచ్చేసింది. మా అమ్మ ఆ పక్క నుంచి ఎలాగే ఏడుస్తుంది, నా స్నేహితులు అందరు కూడా నా వైపు చూసి అలాగే ఏడుస్తున్నారు. అలా వైపు చూస్తాను, అలాగే కళ్ళ నీళ్ళు పక్కంట కారుతూనే ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కావాలి స్థితి. ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా ఇప్పుడు చనిపోవటం నీ చిత్తం అయితే కానివ్వండి, కానీ తండ్రి ఇంకా ఈ భూమి మీద నా దినములు ఉన్నాయి అని అంటే మీరు బ్రతికించండి అయ్యా, నిన్నే నమ్ముకున్నాం ప్రభువా. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అండి, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు పిల్లరా. ఒక్కొక్కసారి తినడానికి ఇంత అన్నం ఉండేది కాదండి, మంచి బట్టలు ఉండే కాదు, క్రాఫ్ట్ వేయించుకోవడానికి డబ్బులు ఉండే కాదు, ఇప్పుడు ఒక్కొక్కసారి దేవుని మందిరంలో కానుకేయడానికి కూడా డబ్బులు ఉండే కాదు, అందరిలో సిగ్గు అనిపించి చుత్తిన జేబులో ఇలా చేయి పెట్టుకుని అందరి ముందు విశ్వాసుకున్నప్పుడు చేతిలో ఏమి లేకపోయినా గుప్పిడి తీసుకొచ్చి అందుట్లో అలా వదిలేవాడిని, ఏమి లేకపోయినా. ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈరోజు నా బ్రతుకుని నా జీవితాన్ని నిలబెట్టావు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానండి. ఈలోపు మా చర్చిలో ఉన్న ఇద్దరు సహోదరులు ఏమంటే ఆక్సిజన్ టాబ్లెట్స్ అండి, ఎక్కడో బ్లాక్లో అమ్ముతున్నారంటే ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి వెంటనే ఇమీడియట్లీ ఒక డాక్టర్ ఫోన్ చేస్తే ఈ టాబ్లెట్స్ ఇమీడియట్లీగా ఇవ్వమని చెప్పారండి. ఎప్పుడైతే ఒక 5 టాబ్లెట్స్ ఎప్పుడైతే వేసుకున్నానో ఒక్క అరగంట అయిన తర్వాత కాస్త అండి కాస్త బ్రీతింగ్ అందుతుంది. సరే ఆ రాత్రి చెప్పాను ఎక్కడ బెడ్స్ దొరకలేదు, 600,000 సమకూరలేదు, హాస్పిటల్ కూడా రిజెక్ట్ అయింది, ఇక అందరూ చాలామంది అందరిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను, వెళ్ళండి ఏమవుతలే అని చెప్పాను. ఇక అందరు నా భార్య మత్తయ్య గారు అక్క వీళ్ళంతా కూడా అలాగే మా అమ్మగారు అందరు మంచు ఆ వేరే గదిలో ఉండి ప్రార్థిస్తున్నారు. విపరీతమైన దగ్గు పిల్లరా, ఇలా కాస్త బాగానుంది. ఇక ఎవరితో ఒక ఒక బలమైన రికమెండేషన్తో భీమవరంలో ఒక బెడ్ మాట్లాడారు.
భీమవరంలో బెడ్ మాట్లాడితే పిల్లరా ఉదయాన్నే బయలుదేరుతున్నాం, ఉదయాన్నే బయలుదేరదామని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేద్దామని పిల్లరా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేద్దామని చెప్పి ఒక డొక్కు వాటర్లో ముంచుకుని ఇలా లేపల పోయానండి, బ్రీతింగ్ పట్టేసింది మళ్ళీ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడున్న ఈ సెల్ ఫోన్ ఇలా తీసుకుని ఈ జేబులో పెట్టాలంటే మనకు ఊపిరి అవసరం, బ్రీతింగ్ లేకపోతే ఇది మనం చేయలేమండి. ఇది చెయ్యి బలం కానీ మన బలం కాదు, బ్రీతింగ్ ఉండాలి దానికి. ఇలా వాటర్ పోసుకోగానే బ్రీతింగ్ పట్టేసింది. గట్టిగా పిలవలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి అసలు ఇక డోర్ లాక్ చేసుకున్నాను, బయట అందరు రెడీ అవుతున్నారు, ఏమంటే బ్యాగ్స్ అవన్నీ సర్దుతున్నారు, రిపోర్ట్లు పట్టుకున్నారు, ఏం చేయాలి తెలియట్లేదు. అమాంతంగా డోర్ లాక్ చేశాను, ఎవరిని పిలిచినా సరే రాలేకపోతున్నారు, ఏం చేయాలి తెలియక బలాన్ని తెచ్చుకుని గట్టిగా బకెట్ ఒక్క తన్నుతాను. తన్నగాని వెంటనే బకెట్ పడగానే అందరు పరిగెత్తుకుని వస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. రాగానే పిల్లరా ఏం చేయాలి అర్థం కాలేదు. ఇక అలాగే లోపల తీసుకెళ్ళిపోయి ఫ్యాన్లన్నీ పెట్టారు, మళ్ళీ బ్రీతింగ్ పరిస్థితి ఏం చేయాలి. ఇక వెంటనే పిల్లరా ఒక వ్యాన్ మాట్లాడి వెంటనే ఆ వ్యాన్లో ఎక్కించుకుని భీమవరం వచ్చేసాం. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడుతున్నాం, ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాం. మాటలు డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ ఐఎమ్ సారీ అన్నారు. అందుకని నాకు భయం వేసింది. జస్ట్ నీకంటే ప్రమాదకరమైన వ్యక్తి, ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు, ఉన్న ఒకే ఒక బెడ్ నీకోసం రాత్రి అంతా ఉంచిన బెడ్ ఇప్పుడు ఆ పేషెంట్కి ఇచ్చేస్తున్నాం, ఇక బెడ్స్ ఖాళీ లేవు అన్నారు. పిల్లరా ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇలా మీరు ఏం చేస్తారంటే, ఏమండి నేను ఇలాగ దేవుని సేవ చేస్తానండి. మీరు ఏమండి మీకు మోటివేషన్ చేస్తారు కదా, మీకు విశ్వాసం అనేది ఉంటుంది కదా, మీరు మాట్లాడే మాటలు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాయి కదా అన్నారు. అవునండి చాలా ధైర్యాన్ని ఇస్తాయి అని చెప్పాం. నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు ధైర్యం తెచ్చుకుంటారన్నారు. నేను మెడిసిన్ రాసిస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోయి ఆ మెడిసిన్ వాడండి, దేవుడే మిమ్మల్ని కాపాడతాడు అని చెప్పాడు. ఇక ఏం చేయాలో తెలియక పిల్లరా ఆ మెడిసిన్ తీసుకుని ఇంక అలాగే ఇంటికి వచ్చి ఇక ఒంటరిగా గదిలో కూర్చున్న భార్య నన్ను విడిచిపెట్టలేదండి. నా టైంలో నిజంగా నా భార్యకి నిజంగా నమస్కారం చేయాలి. నిజంగా దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చారు, ముందు నుంచి కూడా తెలుసండి, చాలా మంచి మనస్తత్వం. ఇక ఎవరు నేను అన్నా నన్ను వెళ్ళిపోను, నా పనులు నేను చేసుకుంటానంటే, ఏమండి చావైనా బ్రతికిన నేను మీతోనే, నేను మీతోనే ఉంటాను, వచ్చేస్తుంది అంటుకుంటుంది, వద్దు రావద్దు అని చెప్పినా సరే నాకు అంటుకున్న పర్వాలేదు, నేను చచ్చిపోయిన కథ ఇద్దరం కలిసి చచ్చిపోదాం అని చెప్పింది. పిల్లరా ఒక గదిలో నేను ఒక గదిలో ఉన్నా, తనందు పిల్లరా ప్రార్థన చేస్తుంది, ప్రార్థన మంచి ప్రార్థన పర్రాలు ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన వినపడుతుంది. బెడ్ మీద లాగే కూర్చున్నానండి. ఇక 3 రోజుల వరకు ఒక ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఆ ప్రతికూల పరిస్థితులు అలాగే ఉన్నా. ఇక 3వ రోజు ఇక ఏదేమైనా సరే ప్రార్థన చేయలేని చెప్పేసి ప్రార్థన అలాగే మంచం మీద మోకరించి మంచం కిందకి దిగి మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే కనికరం కలిగిన దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యారు నాకు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై పిల్లరా ఒక దర్శనాన్ని నేను దేవుడు నాకు ఇచ్చారు. ఆ దర్శనం ఏంటంటే పిల్లరా ఇద్దరు డాక్టర్స్ వచ్చారండి. ఇద్దరు డాక్టర్స్ వచ్చిన తర్వాత పిల్లరా నేనేమో నిద్రపోతున్నాను. నిద్రపోతున్నప్పుడు ఇద్దరు డాక్టర్స్ వచ్చి పిల్లలు దొండకాయలాగా ఉన్నాయండి, దొండకాయలాగా ఉన్నాయి వైరస్ ఒక్కొక్కటి. నేను ఆ దొండకాయలని నేను ఎలాగంటున్నానంటే అవి తీసి పక్కన పెడుతున్నప్పుడు బాడీలో నుంచి నేను నిద్రపోతుంటే ఒక్కొక్కటి తల భాగంలో నుంచి ఒక్కొక్కటి అన్ని అవయవాల నుంచి ఒక్కొక్కటి తీసి పక్కన పెడితే దొండకాయలాగా ఉన్నాయి వైరస్. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూసాను పిల్లరా ఉదయాన్నేనండి, ఉదయాన్నే మళ్ళీ నార్మల్ మనిషిలాగా అయిపోయాను, ఉదయాన్నే మాట్లాడగలుగుతున్నాను, ఉదయాన్నే చాలా ఇంటికి కొత్తగా ఏమంటే పుట్టినట్టు అనిపిస్తుంది. దేవుడు ఆ దైవ దర్శనాన్ని అనుగ్రహించి ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఒక పక్కన వాట్సాప్లో పిల్లల సేవకులండి, నాకు తెలిసిన సేవకులండి, నేను ఆయా ప్రాంతం 800 మంది అండి, 800 మంది సేవకులు చనిపోయారండి, 800 మంది 10 రోజుల గ్యాప్లో. ఆ 800 మందిలో ఇంచుమించుగా 650 మంది నాకు తెలిసిన సేవకులండి. సేవకులు పిల్లరా చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ వాట్సాప్లో వస్తుంటే అయ్యో తట్టుకోలేక ఏడ్చారు, అయ్యో దైవజనుడా. వాళ్ళతో ఉన్న అనుబంధం, వాళ్ళతో ఉన్న స్నేహం, వాళ్ళు చూపించిన ప్రేమ,
వాళ్ళు ఆప్యాయత ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి వాక్యం పంచుకున్నప్పుడు, ఆయా ప్రాంతాల్లో కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రియరా పంచుకున్న అనుభవాలు జ్ఞాపకొచ్చి ఎంత ఏడ్చాను. దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చి మళ్ళీ జీవం కలిగిన తన సేవకుని దేవుడు నిలబెట్టాడు. ప్రియరా ప్రార్థన మనకు ఊపిరి. ప్రార్థన చేయటం ప్రారంభించాలి, ప్రార్థన చేయాలి. సమయం లేదు అని చెప్పి సాకు చెప్పొద్దు. నువ్వు ఉన్న స్థలంలో నేను మోకరించు, అది నీ ఇల్లైనా మందిరమైనా నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. ఈరోజు మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుని సేవలో ఉన్నావు, కానీ పిల్లరా ప్రార్థన జీవితం లేకపోవటం ద్వారా ఆ నింపుదల, ఆ కాపుదల, ఆ పచ్చనితనం, ఆ జీవం, ఆశీర్వాదం లేక చాలామంది అమ్మా చెల్లి తమ్ముడు అన్నయ్య అక్క కనీసం ఈ రోజు నుంచైనా మీరు ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి, దేవుడితో మాట్లాడటం స్టార్ట్ చేయండి. దేవుడు ప్రతి ఆదివారం మీతో మాట్లాడుతున్నారు, ఇటువంటి ఆలయ ప్రతిష్ఠిత పండగ దిన ముందు మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, అనేక పర్యాయములు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు కూడా దేవునితో ఏం చేయాలండి, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఎన్ని అద్భుతాలు చూస్తావు, ఎన్ని ఆశ్చర్యాలు చూస్తావు. అగస్టిన్ అనే ఒక దైవజనుడు ఒక ఆయన ఉన్నారు, సెయింట్ అగస్టిన్. ఒకప్పుడు ఆ అగస్టిన్ యవన కాలంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన వ్యభిచారికుడు తాగుబోతూ తిరిగిపోతాడు. వాళ్ళ అమ్మ చాలా ప్రార్థన పరురాలు, వాళ్ళ తల్లి అగస్టిన్ తల్లి చాలా ప్రార్థన పరురాలండి. ఈరోజు కూడా ఇక్కడ ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు. అమ్మ మీ అందరికి కూడా వందనాలు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తల్లి బలమైన ప్రార్థన చేసే తల్లి, ఆ తల్లి, ఆ తల్లి తన కుమార రక్షణ కొరకు ఎంత ప్రార్థిస్తుందో ఈ అగస్టిన్ అనే యవనస్తుడు అంత ఘోరంగా బ్రతికేవాడు అంటాడు. ఇంటికి వచ్చేవాడు కాదంట, ఎప్పుడు ఆ పాడు కొంపల దగ్గరే ఉండేవాడట, ఆ పాపిష్టకరమైన మనుషుల దగ్గర, పనికిమాలిన మనుషుల దగ్గరే సాంగత్యాన్ని చేస్తూ సహవాసం చేస్తూ అక్కడ బ్రతికేవాడట. ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఎంత భయంకరమైన వ్యభిచారికుడు అండి అగస్టిన్. తన ఇంట్లో ఎంత భయంకరమైన ఏమండి వ్యభిచారికుడు అంటే, తన తల్లి ఒక బానిసను తెచ్చుకుని ఒక పని మనిషి కింద ఒక స్త్రీని పెట్టుకుంటే ఆ పని మనిషితో కూడా సాంగత్యం చేశాడట. పాపానికి అంత బానిస అయిపోయాడు. తల్లి ప్రార్థిస్తున్నాయా, నా కుమారుని మార్చయ్యా, నా కుమారుని రా మార్చయ్య, రక్షించయ్యా, రక్షించయ్యని చెప్పి. వీళ్ళనా అగస్టిన్ అంత భయంకరమైన ఏమండి పాపానికి బానిస అయిపోయిన అగస్టిన్, అతని జనములో అతని దినములలో కూడా భయంకరమైన రోజు అనేది వచ్చినప్పుడు ఒక గదిలో ఉండి ఏడుస్తున్నాడట. అయ్యో త్రాగుడికి బానిస అయిపోయాను, తిరుగుబోతనానికి బానిస అయిపోయాను, శరీర క్రియలకు బానిస అయిపోయాను అని చెప్పి ఇక నా బ్రతుకు ఇక వ్యర్థము అని చెప్పి కన్నీరు కారిచి ఏడిచి పిల్లరా ఇక చనిపోదాము చనిపోదామని చెప్పి ఏడుస్తూ ఉంటే నన్ను కాపాడే దేవుడు ఉన్నాడా, నన్ను కాపాడి నన్ను రక్షించేవాడు ఉన్నాడని చెప్పి ఏడిచి 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 ఏడుస్తుంటే పిల్లరా ఆ గదిలో జీవం కలిగిన దేవుడు అగస్టిన్కి ప్రత్యక్షమయ్యారట. ఎప్పుడైతే అగస్టిన్కి దేవుడు ప్రత్యక్షమయ్యాడో బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఎంతగా మారిపోయాడంటే అందరూ వినండి, ఒకరోజు అగస్టిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అగస్టిన్ పాపాలు చేసినప్పుడు ఒక స్త్రీతో సాంగత్యం చేసేవాడు. ఆ స్త్రీ ఎదురుకు వస్తుందంట, అగస్టిన్ నడుచుకుంటూ వెళ్తున్నారట, ఆ స్త్రీ వస్తుందంట. అగస్టిన్ దూరంగా ఆ స్త్రీని చూశాడు, చూసి మామూలుగా తలదించుకుని వచ్చేస్తున్నాడు. ఆ దూరంగా ఉన్న ఆ స్త్రీ అగస్టిన్ చూసింది, చూస్తాడేమని చెప్పి ఇద్దరు దాటుకుని వెళ్ళిపోయారు. కాస్త ముందుకెళ్ళగానే హలో అగస్టిన్ అన్నాడు. వెనక తిరిగి చూడలా, ఒకవేళ అగస్టిన్ నన్ను గుర్తుపట్టలేదేమో అని చెప్పి హలో అగస్టిన్ అన్నాడు. వినలేదు. అప్పుడు గట్టిగా అరిచి చెప్పి అగస్టిన్ నేను పలానా పలానా నీకు గుర్తుందా అని చెప్పి చెప్తూ ఉంటే అగస్టిన్ వెనక తిరిగి అన్నాడంట, అమ్మా నువ్వు నువ్వే కానీ నేను నేను కాదండి, నువ్వు నువ్వే కానీ నేను నేను కాదు. అగస్టిన్ గొప్ప దైవజనుడు అయ్యారు. ఒకరోజు ఇంటర్వ్యూలో అగస్టిన్ అడిగారంట, అయ్యా ఇంత తిరుగుబోతువి, పాపిస్తోడివి, శరీర క్రియలతో ఉన్నవాడివి, ఇంత
ఇంత పరిశుద్ధుడైన సేవకు సెయింట్ అగస్టిన్ గా ఎలా మారావు అని అంటే ఆయన అంటాడు, అగస్టిన్ అంటారు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఏసయ్య పాదాల దగ్గరకు కొట్టుకొచ్చానని చెప్పాడండి. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి, గట్టి కొట్టండి. ఏమన్నాడండి, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఎక్కడ కొట్టుకొచ్చాడంట, ఏసయ్య పాదాల దగ్గరకు కొట్టుకొచ్చాడంటండి. అమ్మా, నీ కుమారుడు మార్చగలిగేది ప్రార్థన, నీ భర్తను మార్చగలిగేది ప్రార్థన, వ్యసనాలకు బంధించబడిన యవ్వన స్త్రీ నిన్ను మార్చగలిగేది ప్రార్థన, త్రాగుడికి బానిస అయిపోయిన తమ్ముడు నిన్ను మార్చగలిగేది ప్రార్థన, నీ కుటుంబ పరిస్థితిని మార్చగలిగేది ప్రార్థన, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులైనా నీకు అనుకూలపరిచేది ప్రార్థన. మోకరించి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మారని మనిషి అంటే ఈ లోకంలో ఎవ్వరు లేరండి. ఆ దినమున ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడతారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెవితలు బిగ్గరగా చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్పండి, 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 బిగ్గరగా చెప్పండి. సౌండ్ పెంచండి గట్టి. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి, చెప్పండి, 7 సార్లు చెప్పండి ఒకసారి బిగ్గరగా. చెప్పాలి, ఎంత గట్టిగా చెప్తారో చెప్పాలండి. పరలో ఒకసారి అండి అమ్మా, ఆగండి. హల్లెలూయా, హల్లెలూయా అన్నారా, వెళ్ళండి వెళ్ళండి అన్నారా, అయ్యగారు ఎవరు అనేసారండి, ఎవరు అనేశారు, వినపడ్డదండి. రైట్, 7 సార్లు ఇక్కడ ఆలయ ప్రతిష్ఠత పండగ చేసుకుంటున్నామని యేసు ప్రభువుకి ఆల్రెడీ తెలుసు. ఒక్కసారి ఆయనకి వినపడేటట్టుగా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి బిగ్గరగా. ఏమండి కప్పు దాటి వెళ్ళిందంటారా, చెప్పండి గట్టిగా చెప్పాలి. మా కైకులూరికి వినపడాలండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది కట్టిన బలిపీఠం ఏంటంటే ప్రార్థన అనే బలిపీఠం. మూడవది కూడా త్వరగా చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం అయింది, త్వరగా ముగిస్తాను. ఎందుకంటే బైబిల్లో సేవకులందరూ మాలాంటి సేవకులందరూ మాట పెట్టినది ఏంటంటే క్లుప్త ప్రసంగికులు ధన్యులంట, వాళ్ళు మరలా మరలా పిలువబడతారంటండి. మేము సేవకులు మేము తక్కువలం కాదండి, యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు లాంటి వాళ్ళం మేము. ప్రభు 10 ధన్యతలు చెప్తే కనీసం 1 ధన్యత కూడా మేము చెప్పలేమా, చెప్పేశారండి. ఏమని, క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వాళ్ళు మరలా మరలా, నాశ ఏంటంటే మరలా మరలా రావాలని నేను అనుకుంటాను. కాబట్టి ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. 13:15, 16, 17, 18 మనం చదువుకుందాం. ఎందుకనగా, అమ్మ ఒకసారి మైక్లు ఎవరు చదువుతున్నారమ్మా, మైక్లు ఎవరు చదువుతున్నారు, చదవండి అక్క, మీరే చదవండి, ఆ మైక్ ఇవ్వండి అక్కకి, ఇవ్వండి, చదవండి అమ్మా. 15 ఎందుకనగా, అమ్మ తమ్ముడు మైక్ సౌండ్ రావట్లేదు చూడండి అమ్మా. మరియు నీ సంతానమును, నీ సంతానమును భూమి మీద నుండి రేణుల వలె విస్తరింప చేసేదను. అందరు బైబిల్ చూడండి. ఎట్లనగా చదవండి అమ్మా, మీరు ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చదని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసివి హెబ్రోన్లోనున్న మమ్రో దగ్గరనున్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చదువుబడిన ఈ 15, 16, 17 వచనాల్లో అబ్రహామును ఆశీర్వదిస్తాను, నేను నీకు ఆశీర్వాదం కలగజేస్తాను అని చెప్పారు దేవుడు. ఎప్పుడు అంటే 14 వచనంలో మాట ఉంటుంది, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత అని రాయబడి ఉందండి. లోతు అబ్రామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ నిన్ను ఆశీర్వాదం నేను కలగజేస్తాను అని అన్నప్పుడు అబ్రహము మామ్రే దగ్గరున్న సింధూర వృక్షములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాను అని రాయబడి ఉంది. అబ్రహాముకు నేను ఆశీర్వదిస్తాను అని ఆశీర్వాదం ఇచ్చిన దేవునికి ఇక్కడ బలిపీఠం కూడా కట్టాడు.
అదేంటంటే కృతజ్ఞతా బలిపీఠం కట్టాడండి. చెప్పండి, అందరు నోరు తెరిచి చెప్పండి. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురే చెప్తున్నారండి, చెప్పండి అందరు నోరు తెరిచి. ఏం బలిపెట్టండి? కృతజ్ఞతా బలిపీఠం అనేది కట్టాడండి అబ్రహాం. మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కట్టాడండి? అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు కట్టాడు. రెండవది ప్రార్థన బలిపీఠం కట్టాడు. మూడవది కృతజ్ఞతా బలిపీఠం కట్టాడు. పిల్లరా, లోతు ఉండగా దేవుడు అబ్రహామును ఎన్నో ఏమంటే రకరకాలుగా ఆశీర్వదించారు. ఇప్పుడు లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. ఏమంటే విడిచి వెళ్ళినప్పుడు ఇప్పుడు నా అన్న వాళ్ళు ఏమండి, ఇక అబ్రహముకు సొంత వారు లేరు. అటువంటి పరిస్థితిలో అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అతను ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదానికి సూచనగా కృతజ్ఞత కలిగి ఒక బలిపీఠాన్ని కట్టాడండి. మనం కూడా పిల్లరా, దేవుడు మన జీవితంలో చేసిన అనేకమైన మేలను బట్టి దేవునికి మనం కృతజ్ఞత బలిపీఠం కట్టాలి. కృతజ్ఞత బలిపీఠం కట్టాలి. ఈరోజు పిల్లరా, కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వాళ్ళు కృతజ్ఞతహీనులైపోయారు. సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుణ్ణి ఊపిరి ఆడనివ్వకుండా, దైవ సేవకుణ్ణి ఊపిరి ఆడనివ్వకుండా, స్థానిక సంఘ కాపర్ని ఊపిరి ఆడనివ్వకుండా రాత్రి పగలు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చి ప్రార్థన చేసి ప్రార్థన ఆలకించిన దేవుడు కార్యం చేసిన తర్వాత మందిరాన్ని మానేసేవాడు చాలా మంది ఉన్నారండి. ప్రతికూలమైన పరిస్థితులు ఆదరించిన దైవ సేవకుడు, ఆదరించిన సంఘ కాపరి మాటలు చెప్పి ఉపవాసం ఉండి రాత్రి పగలు మన కుటుంబాలకి తిరిగి ప్రార్థన చేసిన సేవకుని పిల్లరా, దేవుడు కార్యం చేసిన తర్వాత మందిరాన్ని మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి అదే సేవకుడి మీద తిరగబడిన వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదండి. నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు నీ జీవితంలో ఎన్నెన్ని కార్యాలండి. ఈరోజు ఇలా మనం బ్రతుకున్నంటే దేవుని కృప కదా? ఈరోజు మనం జీవిస్తున్నంటే దేవుని కృప కదా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుని కృప కదా? అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. హాస్పిటల్ విజిటింగ్ వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్న పిల్లరా, అక్కడ అసలు భయంకరమైన పరిస్థితులు అండి. నిజంగా ఒక్కొక్కసారి సంఘాన్ని అందరిని చూస్తూ ఉంటే ఎంత కడుపు నిండిపోతూ ఉంటుందో, ప్రభా ఎంత ఆరోగ్యం ఇచ్చావయ్యా, మా అవయవాలన్నీ శుభ్రంగా పనిచేయడం ఎంత కృపనిచ్చావయ్యా. ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ ఆశీర్వాదకరమైన బ్రతుకు కారణము దేవుడు. ఈరోజు ఒక ఇల్లు కట్టుకున్నావా, దానికి కారణం దేవుడు. ఈరోజు చక్కగా నువ్వు తినగలుగుతున్నావా, అది కారణం దేవుడు. పిల్లలు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చాలామంది రెండు చేతులు చూపించి, అయ్యా అయ్యా చచ్చిపోలేని ప్రార్థన చేయ్యా, ఏమా భరించలేకపోతున్నానయ్యా, నొప్పి భరించలేకపోతున్నానయ్యా. చాలామంది పిల్లరా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, బిడ్డలకు చదువు చెప్పించుకోలేని ప్రతికూలమైన పరిస్థితులు, ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు లోకమందు ఎండి ఉండగా పిల్లరా మనల్ని దేవుడు ఎంత పోషిస్తున్నాడండి. ఏమండి పిల్లరా, ఎంత తిండి తింటున్నామండి ఈ సంవత్సర కాలంలో? ఎంత తిండి తిన్నామండి? ఎంత వస్త్రాలు కట్టుకుంటున్నామండి? పిల్లరా మన పిల్లలు క్షేమంగా స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వస్తున్నారంటే దేవుని కృప కదా? ఇంటి యజమానుడు ఏమంటే ఉదయాన్న వెళ్ళి సాయంత్రం వస్తుందంటే దేవుని కృప కదా? ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, క్షేమాన్ని ఇచ్చి, సజీవుల శంఖలో మార్చింది దేవుని కృప కాదండి? కృప కాదండి మన నీత, మన మంచితనమా, మన భక్తి, మన ప్రార్థన, లేదా మన 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 టాలెంట్సా, మనకున్న తలంతులా, మనకున్న క్వాలిఫికేషన్సా, మనకున్నది ఏదానండి? చాలామంది పిల్లరా గర్వం అనే గుర్రం ఎక్కి చాలామంది విర్రవీగుతూ ఉంటారు మనుషులను చూసినప్పుడు. ఆయన చెప్పి ఆఫ్టర్ ఆల్ చాలామంది అండి, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేదండి, ఎప్పుడు అందరిని ఏమండి పిల్లరా అందరిని అనేదండి, అందరిని ఆఫ్టర్ ఆల్ ఇగో నా చిట్కిన వేలు, నా చిట్కిన వేలు ఖరీదు చేయడం. నేను కూడా విన్నానండి ఒకసారి, పాపం ఎవరినో అలా మాట అంటుంటే నేను కూడా విన్నాను, విని చాలా బాధపడ్డా. అయ్యా నువ్వు ఇచ్చిన బ్రతుక ఇది. కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లరా
నేను అన్నమాట ఏంటంటే ఆవిడ చనిపోయింది అని చెప్పారు. నేను అడిగాను, అమ్మ ఎలా చనిపోయిందంటే, అయ్యా ఆవిడ చిటికి వేలికి చేయం కుట్టిందంటండి. చిటికిన వేలికి చేయం కుట్టిందంట, ఆ చేయం కుడితే దద్దురు వచ్చిందంట, ఆ దద్దుని ఇలా గోకిందంట, అది చిన్న పుండు అయిందంట, అక్కడ స్టార్ట్ అయిందంటండి. అంతే, క్లోజ్ అయిపోయింది. ఇక నేను చెప్పను కానీ మీరు ఆలోచించండి, ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు దేవుని కృప, ఈరోజు నీకు ఇచ్చిన తలంతు దేవుని కృప, ఈరోజు నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తావంటే దేవుడు కృప, ఏదైనా నువ్వు పని చేస్తావంటే దేవుని కృప, దేవుని తలంతులు వాడబడుతున్నట్టు దేవుని కృప, ఈ దేవుడు మన చేతిలో చూపిన కృపను బట్టి జీవిత కాలం అంతా కూడా మనం ఆయనకి ఎలా ఉండాలంటే కృతజ్ఞుడిగా మనం బ్రతకాలి. కృతజ్ఞత బలిపీఠాన్ని దేవునికి కట్టాలి. వివాహం జరిగిందా, దేవునికి కృతజ్ఞుడిగా బ్రతుకు. ఉద్యోగం వచ్చిందా, దేవునికి కృతజ్ఞుడిగా బ్రతుకు. పంట పండిందా, దేవుడికి కృతజ్ఞుడిగా బ్రతుకు. నీకున్న సమస్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించు. కృతజ్ఞత కలిగుండు, కృతజ్ఞత కానుక తీసుకురా. కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన తర్వాత చివరిగా కట్టిన బలిపీఠం ఏంటంటే కృతజ్ఞత బలిపీఠం. ఎంతవరకు అండి, ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నారు? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మన అవసరం వచ్చినప్పుడు ఎవరు మనకి సాయం చేశారో వాళ్ళని మనం మర్చిపోకూడదు. దావీదంట ప్రియులారా, దావీదంట రాజు అయిన తర్వాత, చిన్నగా ఇచ్చి మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదంట రాజు అయిన తర్వాత యోనాతాన్ను బట్టి అతని కుటుంబంలో అతనికి ఉపకారం చేయడానికి, మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగాడంట ప్రియులారా. ఏమండి, అతడు రాజు అండి. అతడు రాజు అయిన తర్వాత, రాజు అయిన తర్వాత అంటున్నాడండి, ఆ స్థితిలో గుర్తుపెట్టుకున్నాడండి. సౌలు కుటుంబీకులు ఎవడైనా ఉన్నాడా, ఎవరైనా ఉన్నారా నేను మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి? ఒకరోజు మా ఆత్మీయతలు దయస్తే ఒక లగ్గ, ఒకరోజు ఒక ప్రేయర్ కానీ మీటింగ్ అని చెప్పి మేము బయలుదేరతాం. బయలుదేరుతుంటే ప్రియరా, పిచ్చ పెద్ద జుట్టుతో ఇంత గడ్డం వేసుకుని బట్టలు కూడా సరిగ్గా లేవండి, బట్టలు కూడా సరిగ్గా లేవు. ఏమంటే ఒక భయంకరంగా ఆ వ్యక్తి వస్తుంటే అందరు పారిపోతున్నారు. వచ్చి మందిరం గేట్ దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఇళ్ళు అంటున్నాడు, ఈలోపు మా ఆత్మీయ తల్లి వస్తుంటే మేము వెనకాల నడుచుకుని వస్తున్నాం. నడుచుకుని వస్తుంటే వెంటనే మా ముందున్న తమ్ముళ్ళు వాళ్ళు అన్నారు, రే తప్పుకో పక్కకెళ్ళు పక్కకెళ్ళు అని అన్నారు. అనగానే వాడు ఆ పక్కకి వెళ్ళకుండా అలాగే చూస్తుంటే ఈలోపు మా అక్క అన్నారు, మా ఆత్మీయ తల్లి గారు అన్నారు, ఎరా నిన్ను ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎప్పుడు వచ్చావు అంత ఒకేసారి. ఇక మాకు ఒకేసారి మాకంతా దిమ్మ తిరిగిపోయిందండి. మా యూత్కి తమ్ముళ్ళందరికి ఒకేసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎరా నిన్ను ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎప్పుడు వచ్చావు, సరే ఇక్కడ ఉండు అని చెప్పి మళ్ళీ పైకి వెళ్ళి, వెళ్ళరా ఒక రెండు జతల బట్టలు, మరి ఎంత తెచ్చారో కానీ కానుక, కానుక పిల్లరా ఆవిడ ఇచ్చేప్పుడు సమృద్ధిగానండి, సమృద్ధిగా. మరి ఎంత ఇచ్చిందో తెలియదు కానీ సమృద్ధిగా పిల్లరా. ఆవిడ చెయ్యలా పెట్టినప్పుడు ఇలా విశ్వాసులు ఇచ్చిన కానుకలన్నీ దేవుని సేవకు వాడబడ్డానికి ఒక చోట దాస్తారు. వాడు ఎంత మరి దొరికినా తెలియదు కానీ అలా తీసుకుని వచ్చి రెండు జతల బట్టలు, పిల్లరా ఆ డబ్బులు అవన్నీ ఇచ్చి, ఇదిగో తీసుకుని వెళ్ళు. ఆడు వెంటనే వచ్చాయి పట్టుకుని వెళ్ళిపోయాడు. సరే ఈలోపు కారులు అడిగాను, అక్క ఎవరక్క అంటే ఒక 20 ఏళ్ల కిందట కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చారండి. దేవుడు పిలుపు అందుకుని కర్ణాటక నుంచి భయంకరమైన విగ్రహార్థికులు వాళ్ళ ఆవిడ కూడా అక్కడి నుంచి సేవ పిలుపు అందుకుని కైకలూరు వచ్చారు. ఇలా నేను ఒక 20 ఏళ్ల కిందట నేను వచ్చినప్పుడు వాళ్ళ నాన్న నేను సేవ ప్రారంభపు కొత్త పరిచర్యలో ఆ నాన్న నాకు కొంచెం ఉపకారం చేశాడు. అదేంటంటే ఒకరోజు నేను సేవకుని నడుచుకుంటే ఇదే దారిలో వెళ్తుంటే చూసి నన్ను పిలిచి, అమ్మా రెండమ్మా అని చెప్పి భోజనం పెట్టాడు. అప్పటికే 8 రోజులైంది నేను భోజనం చేసింది, 8 రోజులైంది నేను భోజనం చేసి
రోజు గ్లాస్ నీళ్ళు తాగి పడుకుంటున్నాను, పిలిచి ఇంత అన్నం పెట్టాడు అల్లాన. ఎవరంట? అల్లాన. అల్లాన ఎంత గుర్తు పెట్టుకుందండి ఆవిడ, ఎంత గుర్తు పెట్టుకుందండి. ఈ రోజులు మన పరిస్థితి అంటే గుర్తు పెట్టుకుంటున్నావా? ఎవరైనా మనం మన జీవితంలో మేలు చేస్తే పిల్లరా, అవకాశం ఉన్నప్పుడు ఒక రకంగానే, అవకాశం లేనప్పుడు ఇంకో రకంగానే మాట్లాడుతున్న రోజుల్లో ఉన్నాం. ఒకళ్ళని నీ జీవితం ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎవరైనా నీకు ఉపకారం చేశారా? ఎవరైనా నీకు ఒకరోజు అన్నం పెట్టారా? ఎవరైనా నీకు ఏమైనా 1 రూపాయి సాయం చేశారా? దారి చూపించారా? పలానా వాళ్ళని వెళ్ళి కలవండి అని చెప్పారా? పిల్లరా, ఎవరిని దేవుణ్ణి మర్చిపోవద్దు, నీకు సహాయం చేసిన ఎవరిని కూడా మర్చిపోవద్దు. కృతజ్ఞత బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞత బలిపీఠం కడతామో అప్పుడట మనం వెళ్ళే ప్రతి స్థలంలోనికి ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడైనా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు బలిపీఠం కట్టాలి, ప్రార్థన అనే బలిపీఠం కట్టాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత కృతజ్ఞత బలిపీఠాన్ని కట్టాలి. అందరు లేచి పడతాం, మనం ఉన్న స్థలంలోనే అందరు లేచి పడతాం. మనం ఉన్న స్థలంలోనే అందరు లేచి పడండి. పిల్లరా, ఎవరు వెళ్ళిపోవద్దు. ఒక్క మాట గుర్తుంచుకోండి, విత్తనాలు వేయబడ్డాయి. దయచేసి ఎవరు కూడా విత్తనం వేయగానే నీరు పెట్టాలి. అందరు విన్న వాక్యాన్ని బట్టి మీరు ఉన్న స్థలంలో ప్రార్థన చేయండి. మీ విత్తనాలు మీరు తొక్కుకుని ఎవరు వెళ్ళొద్దు. మీరున్న స్థలంలోనే ఎవరు మౌనంగా ఉండొద్దు. చేతులు పైకెత్తు. ఒక చిన్న ప్రార్థన అండి, చిన్న ప్రార్థన. తమ్ముడు కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చిన్న ప్రార్థన అండి. అందరు కూడా పిల్లరా, ఉన్న స్థలంలోనే చేతులు పైకెత్తండి. 1 నిమిషం చేతులు పైకెత్తండి. అందరు కూడా చేతులు పైకెత్తండి. ఈ ఆలయ ప్రతిష్టత పండగ దినం మన జీవితంలో ఆశీర్వాదకరంగా మొదటి రోజు ఉండాలి. దయచేసి చాలామంది మౌనంగా ఉంటున్నారు. అమ్మా, ఇది మౌనంగా ఉండవలసిన సమయం కాదు. దేవుడు నీతో మాట్లాడారు, ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడు. అందరు కూడా అన్నయ్య తమ్ముడు, దయచేసి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఎవరు కళ్ళు తెరిచూడొద్దు. ఇప్పుడు నువ్వు చేసే చిన్న ప్రార్థన, ఆయన నియంతకు దిగి రాబోతున్నాడు. దేవుడు ఆయన నియంతకు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆయన నిన్ను నీ యొద్దకు రాబోతున్నాడు. చిన్న ప్రార్థన. చేతులు పైకి ఎత్తి అందరు నోరు తెరవండి. అమ్మా, నోరు తెరిసి ప్రార్థన చేసిన ఒక ఇద్దరు ప్రార్థిస్తున్నారండి. వాళ్ళ మాట వినపడుతుంది నాకు. చెయ్యాలి రైట్. ఇంకా కొంతమంది నోరు తెరిచారండి. తమ్ముళ్ళు వెనకున్న వాళ్ళు కూడా, చైర్స్లో ఉన్నవాళ్ళు, అన్నయ్య తమ్ముడు, ఇక నీ దుఃఖ దినములు సమాప్తమవబోతున్నాయి. ఇక కలిసి రాని దినములన్నీ తొలగిపోబోతున్నాయి. నా దేవుని కరుణ హస్తం నీ మీద దిగిరాబోతుంది. ఆయన నీ అద్దకు దిగిరాబోతున్నాడు. చేస్తున్నారండి, చాలా మంది ప్రార్థిస్తున్నారండి. ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థన. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను దాటించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప, దీర్ఘాయువుతో నను నింపినావు. నీ కృపా బాహుల్యమే పీడని అనుబంధమై, గౌరీ పాడాలి, తలచిన ప్రతి క్షణమున నూతన బలం ఇచ్చెను. స్తుతి పాడుటకే ప్రతికించినా
జీవన దాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే చప్పట్లు కొట్టాలి, కొట్టాలి గట్టిగా, పాడాలి పాడాలి అందరు నీవేనయ్యా. పోషించిన తండ్రి నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆమే ఆధార నీవేనయ్యా. జీవిత కాలమంతా పాడాలి అందరూ ఆరాధించి కనపరుతూ. జీవిత కాలమంతా పాడాలి, చప్పట్లు కొట్టాలి ఉచ్చీవగా. ఎస్ అయ్యా నీ మహిమతో నింపండి, ప్రజలను బలపరచండి. నా గౌరి ఉచ్చీవగా చప్పట్లు కొట్టాలి, కొట్టాలి కానీ చప్పట్లు కొడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టాలండి, చాలా మంది చప్పట్లు. దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించి నీ మహిమ కిరణాలు కనుమరుగాయి నా దుఃఖ. చప్పట్లు కొట్టాలి అమ్మా, చెల్లి చప్పట్లు కొట్టండి. యవనస్తుల చెల్లెలు చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాడే నోడితే నావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే ప్రతిపించిన ఏమండి చప్పట్లు కొట్టాలి ఉచ్చీవంగా గౌరి ఏసయ్యా. స్తుతి పాడుటకే ప్రతిపించిన జీవన తాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళు గణ పోషించిన తల్లి వలేనను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు ఏసై. అందరందర నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు ఏసయ్యా. జీవిత కాలమంతా అయ్యా ఆధార నీవేనయ్యా. ఆమేన్. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరుతూ. అందరందరూ చప్పట్లు కొడుతూ పాడాలి. ఏసయ్యా ఆత్మకార్యాలు జరిగించండి ఈ రాత్రి. నీ శక్తితో నువ్వు ప్రత్యక్షమైనప్పుడు ప్రజలు కట్టబద్దుల పలిపీటావు, ప్రార్థననే పలిపీటావు. జీవన దాతవు నీవేనయ్యా. ప్రేమించినావు నన్ను మార్చినావు. కలవరముందిన వేళల ఎందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకై ప్రేమించినావు వేడుకగాయి నన్ను మార్చినావు. కలవరముందిన వేళల ఎందు
నా చేయ విధువగ నడిపించినా నీ ప్రేమ మాధుర్యమే ఆమే స్తోత్రం స్తోత్రం ఆమే నీలచిన ప్రతి స్థలమున పట్టాలి చెప్పాలి ఆయన రేదు సెల వేరులై సారీ నీ ప్రేమ మాధుర్యమే నీలచిన ప్రతి అందుకోదు అందరు చెప్పలేరు ప్రతి నిలిచిన జీవన దాతవు ప్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ఇన్నాళ్ళుగా పోషించిన తల్లి వలేన ఓదార్చిన నీ ప్రేమనాపై ఎన్నడు మారు ఏసయ్యా నీ ప్రేమనాపై ఎన్నడు మారు ఏసయ్యా జీవిత కాలమంతా ఆమే ఏసయ్యా అదుగదుగదుగదు ఆ దేవుని శక్తి శక్తి పొందుకొనే జీవిత ఆధారం నా జీవిత ఆధారం నిన్నే ఆరాధించగలుగుతుంది నిన్నే ఆరాధించగలుగుతుంది నిన్నే ఆరాధించగలుగుతుంది నిన్నే ఆరాధించగలుగుతుంది నిన్నే ఆరాధించగలుగుతుంది నిన్నే ఆరాధించి శబబ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 
చేతులు పైకి ఎత్తండి, అందరూ చేతులు పైకి ఎత్తండి, పాడండి. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరుతు ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను దాటించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. చేతులు పైకి ఎత్త, అందరు కూడా, అందరు కూడా ఏసయ్యా అని పిలవండి, అందరు కూడా ఏసయ్యా అని పిలవండి. బిక్కరగా చేతులు పైకి ఎత్తి, బిక్కరగా బిక్కరగా. ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఒకేసారి పిలవండి, ఏసయ్యా అని పిలవండి. నేను ఆమెన్ అన్నంత వరకు పిలవండి, అందరు ఏసయ్యా పిలవండి, పిలవండి. ఒక గుట్టోడు పిలిచాడండి, ఒక గుట్టోడు పిలిచాడట, ఏసయ్యా దావీదు కుమారుడా నజరేడైన యేసు నన్ను కరుణించమని గుట్టోడు పిలిచాడంట. పక్కనున్న వాళ్ళు ఊరకమంటే మరీ ఎక్కువగా కేకలేశాడంట. అందుకుని అందరు చేతుల పైకి ఎత్తి ఏసయ్య అని పిలవండి, ఒకసారి పిలవండి, పిలవండి. అమ్మ చెల్లి పిలవండి, నోరు తెలిసి అందరు ఏసయ్య అని పిలవండి. చేతుల పైకి ఎత్తి బెక్కరిగా ఏసయ్యా అని పిలవండి. ఎంత బెక్కరిగా పిలవగలుగుతారో పిలవండి, 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 పిలవండి. ఎవండి, సాతానగాడు చాలామంది నోరును నొక్కేస్తున్నాడు అండి, మాట రానివ్వట్లేదు. సాతానగాడు నీ పెదాలు పట్టేసుకుంటున్నాడు, నీ నోట మాట రానివ్వకుండా సాతానగాడు అనేకమైన పన్నాగాలు పొందుతున్నాడు. నోరు తెరిచి పిలవండి, ఏసయ్య అని పిలవండి, ఒకసారి దగ్గరగా పిలవండి, 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 ఏసయ్య అని పిలవండి. ఏసయ్యా, ఏసయ్యా పిలవండి, పిలవండి, ఏసయ్యా, ఏసయ్యా పిలవండి, 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 పిలవండి.
ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి నన్ను ఓదాచిన నీ ప్రేమ నాపై అన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆధారం నా జీవిత కాలమంతా ఆరాధించి కనబడుతూ ఆశ్చర్యకరుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఏ రీతిగా నిన్ను స్తుతించగలం, ఏ రీతిగా నిన్ను మహిమపరచగలమయ్యా. నువ్వు మాకు ప్రత్యక్షమయ్యావు, మేమే నీ ప్రత్యక్షతను ఎన్నోసార్లు తోసివేశాం. ఎన్నోసార్లు నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నేను నీకు సమర్పించుకోకుండా, ఆ బలిపీఠం కట్టకుండా, బలిపీఠం మీద బలి పశువుగా నేను మారకుండా ఎన్నో పర్యాములు తిరిగాను. ఈ ఆలయ ప్రతిష్టత పండగ రోజు మరొకసారి నా మధ్యకు దిగివచ్చావయ్యా, మరొకసారి నాకు ప్రత్యక్షం అయ్యావు తండ్రి. ఇప్పుడే ఇప్పుడే దేవ, నేను ఉన్న పాటుని నీకు ఒక బలిపీఠాన్ని కడుతున్నాను. ఒకప్పుడు ప్రార్థన చేశాను, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను. అసలు ప్రార్థనే చేయలేను నా జీవితంలో. ఈరోజు నువ్వు నాతో మాట్లాడవేశాయా, ప్రార్థన బలిపీఠం కట్టాలని. నిజమేనా, ఈ ఆలయ ప్రతిష్టత పండగ, ఇది పండగ కాకుండా ఇది నా జీవితంలో ఆశీర్వాదకరమైన పండగగా మారును గాక. ఈ ఆలయ ప్రతిష్టత పండగ రోజు దేవా, నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీరు నా యొక్కకు వచ్చి నన్ను, నా కుటుంబాన్ని సమస్తమును ఆశీర్వదించును గాక. ఎన్నో మేలు చేసావు, ఉపకారాలు చేసావు. నువ్వు చేసిన మేలను బట్టి నీకు కృతజ్ఞత బలిపీఠం కట్టే కృపను మీరు నాకు దయచి అయ్యా. ఇక్కడ నన్ను ఈ కుడికి పిలిచిన దేవ సహోదరి కుమారి కుటుంబాన్ని బట్టి, అలాగే దేవా ఈ అర్ధవరం గ్రామాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా. కనికరించండి, ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి. ఈ గ్రామం చుట్టూ మీ కంచమే. ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులు, ఈ గ్రామంలో ఉన్న అధికారులు, గొప్ప వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఈ గ్రామంలో ఉన్న చిన్నపిల్లల్ని ఆశీర్వదించు. యవనస్తుల్ని, తమ్ముళ్ళని, చెల్లెల్ని ఆశీర్వదించయ్యా. వాళ్ళు చదువుకుంటున్న చదువుల్లో మీరు తోడుగుండండి. వాళ్ళని ప్రయోజకులు మీరు చేయండి. వాళ్ళు స్కూల్కి కాలేజీలకు వెళ్తూ వస్తున్నప్పుడు తోడుగుండండి. వివాహానికి సిద్ధపడుతున్న వాళ్ళందరికీ యేసు నామంలో వివాహాలు చెరుగును గాక. తండ్రి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించును గాక. అయ్యా ఈ గ్రామంలో గర్భఫలం లేని వాళ్ళకి మీరు గర్భాన్ని ఇప్పుడే తెరుస్తున్నందుకు నీకు స్తోత్ర. సర్వోన్నతుని యొక్క శక్తి, యేసు నామంలో గర్భము లేని వాళ్ళందరూ సర్వోన్నతుని శక్తి చేత గర్భము ధరించదురుగాక. చేతి పనులు, వ్యాపారాలు, చేపల చెరువులు, పంట పొలాలు ఆశీర్వదించి అయ్యా. మా ప్రియులు, మా వాళ్ళు దూర దేశాల్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు నాయన, వాళ్ళను కూడా మీరు కాపాడండి. వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి, కృపనివ్వండి నాయన. ఈ గ్రామంలో ఉన్న తల్లులు, తండ్రులు, వృద్ధులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన, మీరు బలపరచండి. మరి ముఖ్యంగా అనారోగ్యం చేత బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరచండి నాయన, యేసు నామంలో స్వస్థపరచండి, యేసు నామంలో స్వస్థపరచండి. ఇప్పుడు ప్రార్థిస్తుండగానే ప్రభావం బయల వెళ్ళును గాక. ప్రభావం బయల వెళ్ళి దేహంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో యేసు నామంలో స్వస్థత ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, స్వస్థత ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళకి యేసు నామంలో విడుదల కలగాలి. సాతాను శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో విడిచి పో తండ్రి. ఈ
మందిరపు సీయర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. జేమ్స్ గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను అయ్యా, వాళ్ళకి ఇచ్చిన కుటుంబ సభ్యులందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడు ఇక్కడ ప్రయాసపడుతుండగా తోడుగుండండి, నీ కుమారుడికి విశేషమైన కృపనివ్వండి. నువ్వు ఉన్నా వేసయ్యా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, నీ కృపనిచ్చి నీ సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నా తండ్రి ఇక్కడ ఉన్న కమిటీ వారు, యూత్, అలాగే ఈ మందిరపు పెద్దలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెద్దలందరికీ నీ కృపనివ్వండి నాయన. వీళ్ళందరూ కలిసి దేవా ఈ ఆరాధన నడుపుతుండగా దేవా ఈ పరిచర్యను అంతరూ నా తండ్రి మీరు నిలబెట్టారు. బిడ్డలందరిని ఆశీర్వదించండి, నా తోటి దైవ సేవకులు బలపరచండి. సౌండ్ సిస్టమ్ తమ్ముడిని దీవించు నాయన, తమ్ముడిని ఆశీర్వదించు నా తండ్రి. ఇంకనూ మీరు గొప్ప చేయండి నాయన. ఇంకా ఆయా ప్రాంతాల్లో రాబోయే దినాల్లో తండ్రి ఒక ఉన్నతమైన సౌండ్ సిస్టమ్ తమ్ముడికి అనుగ్రహించును గాక. తండ్రి కీబోర్డ్ ప్లే చేస్తున్న అన్నగారు, ఫ్యాట్ ప్లే చేస్తున్న తమ్ముడు గారిని బట్టి నీకు స్తోత్రం నాయన. బిడ్డలు రాకపోకలు ఆయా ప్రాంతాలకు వెళ్ళొస్తుంటారు, తోడుగుండండి. వాళ్ళ ఫ్యామిలీస్ని మీరు దర్శించు. తమ్ముళ్ళు చక్కటి సంగీతం ఇస్తున్నారు, ఇంకా విశేషమైన కృపను ఇవ్వండి నాయన. అలాగే ఈ యొక్క కూడుకులు జరగడానికి దేవ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఎంతోమంది కష్టపడ్డారు, వాళ్ళందరిని మీరు ఆశీర్వదించు నాయన. ఒక్కొక్కళ్ళని మీరు ఆశీర్వదించు, కృప చూపుచు, సహాయించి. తండ్రి నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము అందరం కలిసి నిన్ను స్తుతించే కృపను మీరు మాకు దయచే. నేనైతే అత్యల్పుడను అయోగ్యుడను దేవ, నీ నామంలో ప్రకటించబడిన వాక్యము చేసిన ప్రార్థన నామం తిరిగి వెళుతుండగా మా కారు చుట్టూని కంచి అయ్యా, నా తండ్రి శ్రీనుని బట్టి, నాతో పాటు వచ్చిన తమ్ముడు జోసఫ్ను బట్టి ప్రభు నన్ను నా కుటుంబాన్ని కడవరకు నీ పరిచర్లు మమ్మల్ని నిలపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్న పరమ తండ్రి. అందరు బెగ్గరగా చెప్పండి ఒకసారి ఆమెన్ అని చెప్పాలి, ఇంకా బెగ్గరగా ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు అమ్మా, అందరికి వందనాలు. దేవుని స్తోత్రాలు ప్రభు, దీవించిన నాకు ఈ అవకాశం వచ్చిన మరొకసారి జేమ్స్ గారికి.